ఓకేనండి, మళ్ళీ కలుద్దాం. వస్తామండి. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తామండి. నమస్కారం అండి. శివరాం గారు, బాబు బర్త్డే పార్టీ చాలా గ్రాండ్గా చేశారు. థ్యాంక్స్ అండి. స్పెషల్గా చేయించిన పూతరేకులు పార్టీకే హైలైట్. ఇదే ఉంది లాయర్ గారు, కోర్టులో మూలుగుతున్న కేసులో మనమే గెలిచేలా చేయించాలు, ఈ ఇల్లు ఆస్తి మనకు దక్కుతాయి, అప్పుడు ఇంతకన్నా గ్రాండ్గా పార్టీ ఇస్తాను. మీరేం వరీ కాకండి, మన డాక్యుమెంట్స్లో చిన్న అవకతవకలు ఉండబట్టి జడ్జిమెంట్ లేట్ అవుతుంది, అయినా పర్వాలేదు, నేనున్నాను కదండి. ఆ నమ్మకంతోనే ఉన్నాను లాయర్ గారు. ఇంతకీ మన బర్త్డే కథానాయకుడు సూర్య ఎక్కడ? కావాలంటే నువ్వు ఆ కొత్త టాయ్స్ తో ఆడుకో, ఇదంటే నాకు చాలా ఇష్టం. బాబు సూర్య, చేమిటి నాన్న, ఎందుకు ఎందుకు అడుస్తున్నావు? నా కారు పగిలిపోయింది. పోతే పోయిందిలే నాన్న, నేను కొత్త కారు కొనిస్తాను కదా. వద్దు, నాకు ఆ కారే కావాలి. ఒరే నాన్న, నీకు బోలెడో నీ సున్నుండలు పెడతానరా. నా సున్నుండలు వద్దు, ఏమీ వద్దు, నాకు ఆ కారే కావాలి. షేమ్ సూర్య, షేమ్. బర్త్డే రోజున ఎవరైనా ఏడుస్తారా? కాదు అంకుల్, నాకు ఆ కారు అంటే చాలా ఇష్టం, అది పగిలిపోయింది. సూర్య కన్నాకి ఆ కారు ఒక్కటేనా ఇష్టం? ఆ కారు కంటే ఇష్టమైనవి ఇంకేమీ లేవా? చెప్పులానా? చెప్పాలి. ఆ కారు కంటే ఇష్టమైనవి ఇంకేమీ లేవా? నాకు అమ్మ, నాన్న, బామ్మ అంటే చాలా ఇష్టం. వీడిలాగే మనల్ని ఆటలాడిస్తూ ఉంటాడు, మీరు పోనివ్వండి. ఏమైందిరా? తొందరగా ఆపరా, లేకపోతే వాడు కారులోనే పోసేస్తాడు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే పోసా, కొండ పక్క చెట్టు నీడలో. ఏంటా నా పాటలు, త్వరగా రావాలి, లేకపోతే నేను ఇక్కడే ఉదయం చనిపోతాం. ఏటి నావసా
నాయనాలే నీ పుదీవే నాయనా కన్న తల్లి భూదేవి ఉన్న తండ్రి ఆకాశం నడుమ ఎవరున్నారు నీ కోసం దూపాలు దీపాలు చంపేస్తుంది గురువా. ఏం కన్యాకుమారి, పొద్దున్నే తగపూజలు చేసేస్తున్నావు, దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావు ఏంటి? ఈ బ్యాంకు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని. దానికి దేవుని మొక్కుకోవడం ఎందుకు? ఆల్రెడీ సెంట్రలైజ్ ఉంది కదా, చల్లగానే ఉంటది. కన్యాకుమారి అబద్ధం చెప్తుంది, ఆవిడ పూజలు చేస్తుంది, ప్రమోషన్ వచ్చి ఈ బ్యాంకు మేనేజర్ అవ్వాలని. అవును, ఈ మిస్ కన్యాకుమారి త్వరలో బ్యాంక్ మేనేజర్ కాబోతుంది. ఆ మిస్ త్వరలో ఒకరికి మిస్సెస్ కాబోతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, నీకెలా తెలిసింది? నేను నిన్ను పెళ్ళాడాలా? నెవర్. నువ్వు ఈ బ్యాంకు మేనేజరా? నెవర్. ఈ బ్యాంక్ కి మేనేజర్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి సూర్య. కరెక్ట్, సూర్యనే కరెక్ట్. అతనైతే నాకు హ్యాపీనే. అతనే మేనేజర్ అవుతాడని మనందరికి నమ్మకం. కానీ నమ్మకం లేని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఇంకెవరు? సూర్య. అదే అతని వీక్నెస్. అతను కాన్ఫిడెన్స్ కి దూరంగా ఉంటాడు, సిన్సియారిటీకి దగ్గరగా ఉంటాడు.
చెప్పి డ్రో సార్. 10 రూపాయలతో 25 లక్షలు గెలుచుకోండి సార్. ఈ లాటరీ టికెట్లతో జాక్పాట్ కొట్టే జాతకం కాదు నాది. నాకు అలాంటి ఆశ లేదు. మంచి నాకు ఆశ ఉండాలి సార్. అలా ఆశపడే ఫస్ట్ డే మార్నింగ్ షోకి చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాను. చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. టికెట్ల కోసం కౌంటర్ లో చేపెట్టాను. టికెట్లు అయిపోయినాయా సార్? కాదు, వాచ్ పోయింది. వాచ్ పోవడం ఏంటి సార్? వాచ్ పోవడం అంటే చేతుకున్న వాచ్ కొట్టేశారు. ఆ వాచ్ అంటే నాకు చాలా ఇష్టం. వేరే వాళ్ళు ట్రై చేసుకో సార్. సార్ ఒక్కసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సార్. ప్రత్యేకించి పరీక్షలేం అక్కర్లేదు బాబు, ఎందుకంటే నన్ను దురదృష్టం ఎప్పుడు అదృష్టంలో వెంటాడుతూ ఉంటుంది. అలా అనకండి సార్. సార్ 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 అలా వెళ్ళకండి సార్. మీలాంటి వాళ్ళు 4 టికెట్లు కొంటేనే కదా సార్ మాలాంటి అనాథలు కడుపు నిండేది. అది నీ దగ్గరే ఉంచుకో, లక్కీగా 1 లక్షలు నీకే రావచ్చు. నా దగ్గర ఉంటే ఖచ్చితంగా రాదు. చిత్తుకాకి తలపట్లోకి వెళ్ళిపోతుంది. అదేంటి సార్ అంత ఇష్టం లేకుండా మాట్లాడుతున్నారు? నిజం ఎప్పుడు అలాగే ఉంటుంది బాబు. బ్యాంక్ టైం అయిపోయింది, ఇంకా రాలేదు మేనేజర్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? లోన్ కోసం వచ్చామండి. ఓహో, అయితే నా కోసం రాలేదన్నమాట. అయ్యో, మీకోసమే గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. మీరేంటి? ఐశ్వర్యరాయ్ కూడా నాతో మాట్లాడాలని 3 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తాను తెలుసా. లోన్ కోసమే? అవునా? అయినా సరే నిన్న సెల్ నెంబర్ అవ్వలేదు నాన్న. రాయికి మీ సెల్ నెంబర్ ఇవ్వలేదా? సెల్ లేకుండా నెంబర్ అలా ఆ సెలమే కొనిపెడతాం కానీ మాకు లోన్ వచ్చేటట్టు చూడండి. లోన్ ఇస్తే మీరేం చేస్తారా? అగ్గి పుల్లల ఫ్యాక్టరీ పెడతామండి. ఒక అగ్గి పెట్టిలో పుల్లలు ఎన్ని ఉంటాయి? తెల్లండి. పట్టిన ఉంటాయి. ఈ మాత్రం లోన్ లోన్ బ్యాలెన్స్ చేస్తారా? కూర్చోండి, కాఫీలు పంపిస్తాను. అయి తాగుతూ మీరు నాకు ఏ కంపెనీ సెల్ కొన్ని వాళ్ళు డిసైడ్ చేసుకోండి. అయి బాబోయ్, కాఫీలు కూడా ఇస్తారా? మేనేజర్ గారు చాలా మంచి వాళ్ళే ఉన్నాడు. సెల్ ఫోన్ అడిగాడు, వెంటనే కొనిచ్చేద్దాం. నువ్వేం మాట్లాడుకో. పల్లెటూరులో లోన్ ఇచ్చే దగ్గర నేను మాట్లాడతాను. సింగిల్ హ్యా అయితే నువ్వు మేనేజర్ కదా? అవ్వాలని అనుకున్నాం, మనం వల్ల అవ్వలేదు. అందుకే అడ్రస్ చేసుకుని ఆనందపడుతున్నాను. బాగుందా? ఆఫ్టర్ ఆల్ ప్యూన్ అయి ఉండి మా చేత నమస్కారాలు పెట్టించుకుంటావా? నువ్వే కాదు, మా ఫ్రెండ్ ఆర్ ఎంట్రన్స్ అత్తే ఆడికి బ్యాంక్ లో జాబ్ వచ్చింది. ఆ రికమెండేషన్ తో మనకి ప్యూన్ పోస్ట్ వచ్చింది. మర్యాదగా నాకు మర్యాద ఇవ్వండా? లేకపోతే మీ లోన్ పేపర్లు చెత్తపట్లో. బాబు అంత పని చేయకు. ఎంతకీ నీ పేరేటే? నెలబాళ్ళు. అదేం పేరే బాబు? నాకు 4 నెలలు వయసు ఉన్నప్పుడు మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను పెంచిన హాస్టల్ వార్డ్ గడి పేరెట్టాడు. అలాగా తీసుకోండి. ఇదిగో కాఫీ సల్లార్ పోదు కదా అని కంగారుగా తాకండి. కాలద్దు, నిదానంగా తగని. వీడు నెలబాళ్ళు కాదు, నెల తక్కువ బాళ్ళు. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నాను, ఫేస్ కనిపించదే? కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నా. కాఫీ ఏంటి సగమే ఉంది? ఫుల్గా ఉంటే కానీ తాగరా మీరు? తాగను. అయితే అందులో 2 రాళ్ళేసుకోండి, పైకి వస్తుంది. అబ్బో, తీసుకెళ్ళి మేనేజర్కి ఇచ్చాడు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ రా. అలాగే, కాబోయే మేనేజర్కి స్పెషల్ కాఫీ. ఎవడరా మేనేజర్? నువ్వే? కలగన్నావా? ఆధారాలు లేకుండా నేనే మాట్లాడను బాబు. ఏంటి బాబు ఆధారాలు? హెడ్ ఆఫీస్ నుంచి బొల్లు భూలక్ష్మి సిల్లు సీతాలకు ఫోన్ చేసి చెప్పిందంట. ఆ సొల్లు వార్త వచ్చి నాకు చెప్తున్నావు. నువ్వు మాట అంటావనే హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి అడ్పియును కనుక్కున్నాను. అవతల పేపర్లు రెడీ అయిపోతున్నాయంట. రేపు నుంచి నీ లెవెలే వేర్రా. మేనేజర్ సూర్య అని పెద్ద బోర్డు, నీ సొంతకానికి వాల్యూ పెరిగిపోతే టోటల్ బ్యాంక్ అంతా నీ మాట నడుతుంటది. మరి అప్పుడు కొన్ని ఉన్న గుడ్ మార్నింగ్ చెప్తావేంట్రా? నీ మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుందిరా. నాకు మనసులో మేనేజర్ అవ్వాలనుందిరా, కానీ పైకి చెప్తే జరగదని భయం. అందుకే నా మనసులో ఉన్నది పైకి చెప్పడానికి భయపడుతున్నాను. అలాంటి భయాలేం పెట్టుకోకరా, మన గ్రహణానికి అన్ని గ్రహాలు మారిపోయినాయి అంట. నువ్వు మేనేజర్ అయిపోయినట్టే. నిజంగా అవుతానంటారా? ఇంకా డౌటే ఉందిరా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మేము ఉండొద్దా? ఉండు. అయితే పార్టీ. ఓకే, నీకు ఎక్కడ కావాలో చెప్పరా. హాలిడే అయినా తాజ్ బంజారానా? అక్కడే ఉండదురా సీప్ గాని. మంచి మాస్ ఏరియాకి వెళ్తే ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్. చిన్నారే చుక్కా
ఏంటి అందరూ డల్గా ఉన్నారు? రాత్రి హ్యాంగ్ ఓవర్ ఇంకా దిగినట్లేదు. ఏంటి నిలబడు ఈపాటి కాఫీ కప్పుతో రెడీగా ఉండేవాడు? బెల్గొట్టిన రాలేదు, లీవ్ కానీ పెట్టాడు. ఏంటి నిలబడు వచ్చాడా? వచ్చాడు సార్. నెలబాలుడు, సూర్య గారు నేను లోపల రమ్మంటున్నారు. కాఫీ కాబోయే మేనేజర్ కాఫీ ఏంటరా, బోర్నవేట తీసుకురా. బోర్నవేట తాగాలంటే బోర్డు మేనేజర్ అవ్వాలా? ఆ మేనేజర్ పోస్ట్ కన్నా కొమ్ములు ఉన్నాయా? ఏమైందిరా? నువ్వు మేనేజర్ అని అడ్రస్ కూడా రెడీ అయిపోయినాయంట్రా, కానీ రాత్రి రాత్రి ఏదో మతలపు జరిగింది. ఆఖరి నిమిషంలో ఆ పోస్టు ఎవరికో ఇచ్చేశారంట. నీకు నా మీద ఉన్న నమ్మకం కంటే నాకు నా జాతకం మీద నమ్మకం ఎక్కువ. నేను ఏదైనా అనుకుంటే అది జరగదంటే సారీరా. సారీ ఎందుకురా? ఐఎమ్ హ్యాపీ. అయినా అలా జరగటం మన మంచికరా? ఒకవేళ నేను బ్యాంక్ మేనేజర్ని అయ్యాననుకో, ఆ బుజ్జిబాబు గారి తప్పుడు లెక్కలతో, ఆ కన్యాకుమారి పూజలు పిచ్చితో, నీ నీళ్ళ కాఫీతో చచ్చేవాడిని. ప్రశాంతంగా ఇప్పుడు నా పని నేను చేసుకోవచ్చు. అమ్మా, నా జాతకం ఏంటి ఇలా రివర్స్లో వెళ్ళిపోతుంది అనుకున్నాను. రూట్ మారలేదురా, కరెక్ట్ రూట్లోనే వెళ్తుంది. థ్యాంక్ గాడ్. అనవసరంగా నీకు నేనే ఆశ కల్పించానురా. ఆశపడింది దక్కకపోతే బాధపడవచ్చురా, దక్కదని ముందే తెలిసినప్పుడు బాధ ఎందుకు? రే, నాకు ఈ ఆనంద సమయంలో బోర్నవీట తాగాలనుందిరా. రే, బోర్నవీట తాగాలంటే మేనేజర్ అవ్వక్కర్లేదు కదరా, వెళ్ళి తీసుకురా.
ఎందుకిలా చేస్తున్నావు? నాకు మాత్రం ఎందుకిలా అన్యాయం చేస్తున్నావు? నేను దేని మీద ఆశపడినా అది నాకు దక్కుండా చేస్తున్నావు. నాకు ఇష్టమైన అన్ని దూరం చేస్తున్నావు. చిన్నప్పుడు బొమ్మను తీసుకెళ్ళిపోయావు, ఒకేసారి నా కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్ళిపోయావు. ఆఖరికి వాళ్ళ చేతికొచ్చిందనుకున్న మేనేజర్ పోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేశావు. ఎందుకయ్యా నన్ను ఇలా హింసిస్తావు? సంగతి నీకు తెలీదు, నాలో దుర్మార్గుని నిద్రలేపి నేను రాక్షసుల మార్క ముందే. నువ్వు మనిషిగా మారు, మంచినే చెయ్యి. దిస్ ఈస్ మై వార్నింగ్. మళ్ళీ ఇలాంటి ట్విస్ట్లు ఇచ్చావో. హలో, ఏంటి నా ముందు నిలబడి పక్కన పిలుస్తున్నాడు? ఒరే బుచ్చుబాబు, నిన్నే పిలుస్తున్నాడు. నేను పిలుస్తున్నది నిన్నే. మరి అడు చూస్తావేంటి? మన చూపే అంత. ఆ దేవుడు చేసిన తప్పుల్లో ఇదొకటి. ఇంతకీ నీకేం కావాలయ్యా? లోన్ కావాలి, ఇస్తావా? లోన్ ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నది. అయితే అర్జెంట్ గా 2 కోట్లు ఇచ్చి. చాలా స్పీడ్ గా ఉన్నావు, ఏం బిజినెస్ పెడతావు ఏంటి? అబ్బా చెప్పేస్తే నువ్వు పెట్టిద్దావునా? నేను చెప్పను. నేను పెట్టడానికి కదా ఇక్కడ రాసుకోవడానికి. షూరిటీ ఏమైనా ఉందా? అదేంటే షూరిటీ? ఓ, మనకి ఇంగ్లీష్ రాదు కదా. ఆస్తులు ఏమైనా ఉంటే హామీగా పెట్టాలి. ఆస్తులు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తానయ్యా? నేనే నీకు ఇద్దును. అది కాదయ్యా. అయినా నేనేం దత్తమ్మను కాదు. బోల్డ్ అంత ముందు చూపు ఉంది. ఏంటి ఈ కళ్ళకే? అవును, అక్కడ ఏట్రాస్ ఉంది. మీ నమ్మకమే మా పెట్టుబడి. నాకు బోల్డ్ అంత నమ్మకం ఉంది లోన్ ఇచ్చే. నీ నమ్మకం కావాలా? ఆ బోర్డు మీద అదే రాసి ఉందా? ఆ బోర్డు మీద రాసి ఉంది బ్యాంకును మీరు నమ్మడానికి, బ్యాంక్ మిమ్మల్ని నమ్మడానికి కాదు. అంటే ఆ తొక్కలో బోర్డుని మేము నమ్మాలి, మమ్మల్ని మీరు నమ్మరని మాట? ఎందుకనే? నువ్వెవడో మాకు తెలియదా? ఓహో, ఇదిగా పెళ్ళి అవ్వక ముందు నీ పెళ్ళానికి నువ్వెవరో తెలిసేటే? తెలియదు. అయినా నీతో కాపురానికి రావడానికి ఎలా ఒప్పుకుంది? నమ్మకం నమ్మకం నమ్మకం, నమ్మకమే లేకుంటే బతికేది? ఇదిగా నువ్వు నాకు ఐస్ పెట్టాలని చూడక, ఆ దేవుడే నాకు సరిగ్గా ఐస్ పెట్టలేకపోయాడు. ఓరి మగడా, నీకు లోన్ కావాలంటే నీకు సంబంధించిన ఆస్తుపాస్తుల్ని హామీగా పెట్టాలి, అది గవర్నమెంట్ రూలు. ఓహో అలాగా? ఇంతకీ నీకు ఎలాంటి ఆస్తుపాస్తులు కావాలో చెప్పు. ఇల్లు, పొలాలు, స్థలాలు. వాటిని ఎక్కడికెలా తీసుకురావడం? వాటిని ఇక్కడ తీసుకురానక్కర్లేదు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్లు తీసుకురా. పేపర్లా? బ్యాంక్ లో పట్టుకొచ్చేట్టాను. నమ్మకం నమ్మకం నమ్మకం. ఈ ఏదో న్యూస్ పేపర్లు కానీ తీసుకురాడు కదా. మావా ముందు, మావా మనం ముందు మీద వచ్చామా? కాదు, బైక్ మీద వచ్చాం. ఇది ఒక క్లోజ్ చేయాలి కదా. ఇష్యూ ఒకటి. ఇదేంటిది లెటర్లా ఉంది? ఓ, కవర్ అన్నమాట. అయినా అనాథలకు లెటర్ ఎవరు రాస్తారులే. ఫోటోకి పోజ్ బాగానే ఇచ్చింది, లవ్ లెటర్ కూడా రాసినట్టుంది. మేము మా అమ్మాయి ఫోటో పంపిస్తున్నాము, మీకు మా అమ్మాయి నచ్చినట్టయితే తెలియజేయండి. వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసేసుకుందాం, మీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాం. అయ్య బాబోయ్, ఏంటి అనుకోకుండా ఫెస్టివల్ ఆఫర్? ఎవరు పంపించుంటారు? అమ్మ గణపతి, మేనేజర్ పోస్ట్ రాలేదని తిట్టినందుకు మ్యారేజ్ చేసి ఇరికించేద్దాం అనుకున్నావా? నీ చీప్ ట్రిక్స్ నా దగ్గర కాదు. అమ్ము, ఆడపిల్ల, పైగా పెళ్లి కాలేదు, చీకట్లో ఒక్కదాని వెళ్తే డేంజరు. ఈ రాత్రికి ఇక్కడే బొజ్జుని పొద్దున్న వెళ్ళిపోవే. ఏంటా స్మైలు, నన్ను చూస్తే నీకు నువ్వు వస్తుందా? నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. నీ ట్రిక్స్కి నేను పండగ నాయక. దొప్పడు మొత్తం ఎందుకు కప్పుకున్నానో తెలుసా? నీ ఎలకను పంపించి కొరిగించేస్తాని నేను. ఎవరు నువ్వు?
నా ఫ్లాట్లోకి వెళ్ళవచ్చు. రాత్రి నేను తాగున్నా నాకు అన్ని గుర్తే. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, నీ ఫోటోకి సంబంధించిన అడ్రస్తో కవర్ ఉండాలి. క్లీన్ అండ్ గ్రీన్, ఇంపార్టెంట్ పడేసినప్పుడు వీళ్ళ పని మీద శ్రద్ధ పెరిగిపోతుంది. సారీ అండి, రాంగ్ అడ్రస్కి వచ్చి ఇరికిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్కడికైనా వెళ్తారు. పోనీ ఈ లోపల చిన్న అడ్జస్ట్మెంట్ చేయనా. మా వినాయకరావు గారితో ఫ్రెండ్షిప్ చేసి బోర్ కొట్టేసింది. సరదాగా మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేద్దాం. మీరేం భయపడొద్దండి, నేను చాలా మంచోండి. ఆయన సంగతి మాత్రం నాకు తెలియదు, ఓకేనా? ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా? నేను చూడరా, 7:30 కి 7:35 రెడీ. 5 నిమిషాలు ఎలా రెడీ అవరా? బట్టలు చూడడానికి 5 నిమిషాలు ఎక్కువ ఏం పడతా? పొళ్ళన్న సరిగ్గా తొంకునావా? అలా చిన్న చిన్న విషయాలు అసలు పట్టించుకోనరా, డ్యూటీ మైండెడ్. పదరా, సంజయ్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటే. నీకోసమే కాదు, దాని బాయ్ ఫ్రెండ్ కోసం. మధ్యలో నీకేంటి దొరద? అది అడుగు నుంచి వస్తుంటే మనం దాని అంగస్ వస్తుంటాం. నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి రెడీ అవుతాను. ఎలా ఏదో గోళ. నాకు ఆఫీస్కి టైం అయిపోయింది, సాయంకాలం వచ్చాక సరదాగా కబుర్లు చెప్పుకుందాం. ఓకే బాయ్. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను? అలాగే నిర్మయ్ దక్క దక్కదాను కదరా. దక్కిందిరా. ఏం దక్కిందిరా? మేనేజర్ పోస్ట్. ఇగో ఆర్డర్. యస్ అయ్యా, ఇప్పుడు ఏమంటావురా? అయ్యో ఇవన్నీ నువ్వు మేనేజర్వరా? రే నీ ఆస్తి తీరిందిరా. ఒకసారి పొద్దున నువ్వు ఎవరి మొహం చూసావో గుర్తు చేసుకో. ఎరా గుర్తొచ్చిందా? రేపు నుంచి రోజు పొద్దున అదే మొహం చూస్తుంటరా. నువ్వు అనుకున్నీ జరిగిపోతాయి, నీ జాతకమే మారిపోతాయి. ఏంట్రా చెప్తానే మొహం మాట్పడుతున్నావు? నువ్వు లెగ్గానే ఫస్ట్ ఫస్ట్ చూసింది. నేరేడు పండ్లు అంటే అందమైన ముఖాన్నే కదరా. ఏడిచావులే, నీ ముఖం చూసుంటే ఉన్న ఉద్యోగం కూడా పోయేది. నేను చూసింది నీ ఫేస్ కాదులే. నా ఫేస్ కాదా? కాదా, అనవసరంగా ఎక్కువ బిల్డప్ ఇచ్చాను. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిద్ర లేవగానే అది కూడా చూడు, ఆయన మొహమే చూసేవాడిని. లేచిన దగ్గర నుంచి దేవుడా దేవుడా అని ఆయన్నే తలుచుకునేవాడిని. ఏనాడో నాకు ఆయన మంచి చేయలేదు. కానీ నువ్వెవరో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు. పొద్దున్నే నీకు జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పానంతే. ఆఫీస్కి వెళ్ళగానే మేనేజర్ని అయిపోయానన్నారు. నీకు తెలుసా, నా జీవితంలో ఫస్ట్ టైం నేను అనుకుని జరిగింది. ఇదంతా కళ్ళు తెరవగానే నీ అందమైన ముఖం చూడటం వల్లే జరిగిందని నా నమ్మకం. ఇక నుంచి నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. జరగవయ్యా, మా ఫ్రెండ్ వచ్చేసింది. చూడు వినాయక, ఇక నుంచి నా పూజలన్నీ ఈ అమ్మాయికే. అది నువ్వు కళ్ళారా చూడాలి, ఉడుక్కోవాలి. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, అడిగినవన్నీ ఇచ్చేవయ్యా అని విన్నావా? ఇప్పుడు నువ్వు ఎలక్కి చెప్పినా వెనక్కి తిరిగి చూసేది లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు ఫ్రెండు, దీనికి ఇలాగే జరగాలి. చేసేదే ఉండదు కానీ రోజు పూజలు పురస్కారాలు, పొగుడుతూ పెద్ద పెద్ద పద్యాలు. నా వల్ల కాదు, ఈ రోజు నుంచి అన్ని బంద్. నువ్వా? నేనే. ఆస్తులు కావాలను కదా, పేపర్లు తెచ్చాను, త్వరగా లోన్ ఇచ్చే. ఏంటి ఇల్లా పొలం చూసుకా. ఏంటయ్యా ఈయన ఇలా శిల విగ్రహాలు అయిపోయాడు? అంతులేని మన ఆస్తి చూసే. అంత భయంకరమైన ఆస్తి ఏంటో? ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ నీదా? కావాలంటే దస్తావేజులు చూడు. అవును నెలబాలుడు, ట్యాంక్ బండ్ వీడిదని దస్తావేజ్ పుట్టించాడు. ఇదిగా హుస్సేన్ సాగర్ కూడా రాయమన్నాను, వెదాలు అంచం ఎక్కువ అడిగాడు. ఈ ఆస్తి సరిపోద్దా, ఇంకేమైనా ఆస్తులు కావాలా? ఇంకా ఉన్నాయా? చార్మినార్ కూడా మన పేరు మీద రాసిందే. చార్మినార్ నీదా? అవునా. ఇదిగా కావాలంటే చూడు, చార్మినార్ పక్కన నిలబడి ఫోటో తీయించుకున్నాను. ఇప్పుడు నువ్వు కాజోల్తో ఫోటో దిగేవనుకో, కాజోల్ నీదే పోద్దా? అవునా, ఆ ఫోటో కావాలన్నా తెచ్చేస్తాను. కాజోల్తో మా రాజోలే. ఏమండి మీ టైం వేస్ట్ చేసుకోకుండా నా లోన్ బేగ్ ఇచ్చేయండి. ఈ ప్రాపర్టీస్ పెట్టుకుని నేను లోన్లు ఇస్తే గోన్ సచ్చి భుజాన్ని వేసుకుని ఊరంతా అడుక్కు తినాలరా? ఓహో పాప, మీ ఉద్యోగానికి ప్రమాదం. అయితే అది వద్దులే. ఇదిగా ఇది చూడు,
దీన్ని కాదలేదమ్మ ఎప్పటికీ లేదు. ఏంటో అసెంబ్లీ ఏంటి ఎమ్మెల్యే సంతకాలు కూడా ఉన్నాయండి. ఆటోగ్రాఫ్లు అడిగాను ఎక్కడ మరి పెట్టేశారు 276 మంది 2/3 మెజారిటీ. బిల్లు పాస్ అయిపోతుంది నువ్వు లోన్ పాస్ చేసి. ఒరే నీ పెంట ఐడియాలతో నువ్వు చాలా చేసేలా ఉన్నావు. అది కాదు ప్రైవేట్ ప్రాపర్టీ నీది ఏమైనా ఉంటే చెప్పు. ప్రైవేట్ ప్రాపర్టీయా? అయితే ఈటీవీ పెట్టుకోండి. ఈటీవీ నీదా? అవునా, నా టీవీ పెట్టినప్పుడల్లా ఈటీవీ మీదే, ఈటీవీ మీద నాతో చెప్తూ ఉంటారు. ఈటీవీ మీ టీవీ అన్నారు కానీ ఈటీవీ నీ టీవీ అన్నది కదా, కాబట్టి అది మనందరిదే. మీరు ఒక్కరే తాగట్టేస్తాం కుదరదు. అయితే మరేమిటి కావాలి? ఒరే నువ్వు కష్టపడి సంపాదించిన నీ సొంత ప్రాపర్టీ ఉంటే పట్టారా? అంటే ఒరే వీడితో మాట్లాడుతున్న మెంటలో వచ్చేసేలా ఉంది, కొంచెం వీడు బోధపడలే చెప్పు. ఇప్పుడు నీ కష్టార్జితం నీ సొంతం ఏమన్నా ఉంటే అది తీసుకురా. అదేదో ముందే చెప్పొచ్చు కదా. అదే చెప్పాను రా యదవా. సర్లే నేను చెమటం వచ్చి కష్టపడి సంపాదించిన సొంత ఆస్తినే తెస్తాలే. కొంచెం సెంటు కొట్టి తిండే. అదెందుగా చెమటకంపు కదా భరించలేం. ఓహో అది నిజమేలే. రే అమ్మాయి గురించి చెప్పి చెప్పిన బుర్ర తినేస్తున్నావురా, ఆపరా బాబు బ్రెయిన్ ట్యూమర్ వచ్చేది. రే అమ్మాయి ఫోటో ఇంట్లో ఉంటే చాలు, ఎప్పుడు తలుపు తట్టే దురదృష్టం కూడా దూరంగా పారిపోతుంది. అంటే అమ్మాయి పొలాలెట్టే దిష్టి బొమ్మ టైప్ అనమాట. ఒరే నా కోపం తెప్పించుకో, ఆ ఫోటో రాకముందు ఎలా ఉండేవాడి? ఇలాగే ఉండేవాడు. లేదురా ఇంతకుముందు నాకు నమ్మకం ఉండేది, నేను దేని మీద ఆశపడ్డా దక్కదని. ఇప్పుడు ఆ ఫీలింగ్ పోయిందిరా, ఆ మొహం చూస్తే చాలు నేను ఏది అనుకుంటే అది జరిగి తీరుతుందని నమ్మకం కలుగుతుంది. ఒకసారి అటు చూడు. ఒరే నీ ఫోటో పార్టీ టీవీలోకి వచ్చిందంట్రా. ఒరే ఆ ఫేస్ చూడ ఎంత కళగా ఉందా, మళ్ళీ నాకు దర్శనం ఇచ్చిందంటే ఏదో శుభం జరగబోతుందంటే. నువ్వు బాగా ఫోటో ఎడిక్ట్ అయిపోయావురా, ఏదో ఒకసారి సుడి తిరిగింది కదా అత్మాన్ తిరిగేద్దా. గ్యారంటీగా జరుగుతుందిరా, ఫోటోలో అమ్మాయి మొహం చూశాను, మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు టీవీలో అమ్మాయి మొహం చూశాను, తప్పకుండా ఏదో మంచి జరుగుతుంది. మేనేజర్ కంటే పెద్ద పోస్టులు ఏం లేవు సూర్య. అంకుల్ మీరా? నీకోసం మీ ఇంటికి వెళ్ళి వస్తున్నానయ్యా. ఎందుకు అంకుల్? నీకో శుభవార్త, మనం కోర్టులో కేసు గెలిచాం. ఏమిటయ్యా మొహంలో ఆనందం లేదు? నీ ఆస్తి నీకు వచ్చిందయ్యా. ఆడాస్తి అడిగొస్తే సంతోషం ఏంటండి, పక్కోడాస్తి వస్తే సంతోషం గానే. సర్లే ఏ సూర్య షాక్లో మాట రావటం లేదా ఏమిటి? ఇది నేను ముందే ఊహించానండి. ముందే ఊహించావా? నా మీద అంత నమ్మకం ఉన్నందుకు చాలా థ్యాంక్స్. అవతల లాయర్ బాగా వీక్ అనుకుంటారా? పదండి అంకుల్ కూల్ డ్రింక్ కానీ కాఫీ కానీ తీసుకుందరు. ఇప్పుడేం వద్దు, నీ ఆస్తి డాక్యుమెంట్స్ నీ చేతిలో పెట్టే వరకు నాకు నిద్ర పట్టదు. మరి వస్తాను వస్తానయ్యా. ఇప్పుడు ఏమంటావురా? నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ రా, మొత్తానికి ఏదో జరగబోతుందిరా. అందులో డౌటే లేదురా. మొదట అమ్మాయి ఫోటో పంపి, అమ్మాయి నచ్చితే చెప్పండి, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేస్తామని ఉంది. అదేదో రాంగ్ అడ్రస్కి వచ్చింది అనుకున్నాను. కాదురా అది చేరవలసిన చోటకే చేరింది. ఇప్పుడు చెప్తున్నాను విను, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని, తాళ్ళంటూ కడితే ఆ అమ్మాయి మెళ్ళని కడతాను రా. పదహారేళ్ళ పాప నీకు ఏదిష్టం 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 నా పేరు ఇష్టం తరువాత ఇష్టం తరువాత ఇష్టం తరువాత ఇష్టం తరువాత నీకు ఏదిష్టం 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 ఇండియాలోని అన్ని గుళ్ళల్లోనూ ఎదిష్టం నీకెదిష్టం
తిరుపతి ఇష్టం, తరువాత షిరిడి ఇష్టం, తరువాత ఉడిపి ఇష్టం, తరువాత మదురై ఇష్టం, తరువాత ఏ గుడి కన్నా నా గుండెల్లో, ఏ గుడి కన్నా నా గుండెల్లో నువ్వు పెట్టిన గుడి ఎంతో ఇష్టం. హరళ్ళ పాప నీకు ఏదిష్టం, 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 ఏదిష్టం. పైకి పోవాలని ఉన్నప్పుడు పైకి ఎందుకు వస్తాడండి? ఈ ముసలాళ్ళు మా ముసలాడికి సపోర్ట్. తప్పుకోవా. ఏ మిస్టర్, ఏంటి ఇందాక చూస్తున్నాను, నన్ను కావాలంటే వచ్చేస్తున్నావు? నేనా? ఒక చేతిలో ఫైల్ ఉంది, ఇంకో చేతితో రాడు పట్టుకున్నాను. నాకు నించోడానికే కష్టంగా ఉంది. అలాంటిది మిమ్మల్ని ఎలా టచ్ చేయగలనండి? చేసే చేస్తూనే ఎలా చేయగలనని నన్నే అడుగుతున్నావా? హలో, ఏంటి స్పీచ్ తెగించేస్తున్నావు? అసలు నీ బాధ టచ్ చేసినందుకు కాదు, టచ్ అయినందుకు కదా. ఊరికరా. అరే చూడండి, బై మిస్టేక్ నేను మిమ్మల్ని టచ్ చేస్తుంటే ఐఎమ్ సారీ అండి. అరే ఏమీ చేయండి, నువ్వు సారీ చెప్తావేంట్రా? అతన్ని చూస్తుంటే ఆగతాయి కుర్రాల్లా లేడమ్మా. మీరు ఊరుకోండి, ఇందాక నుంచి నన్ను సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా తిట్టాను. ఇట్స్ ఓకే అండి. మేడం సీట్ ఖాళీ అయింది, కూర్చోండి, లేకపోతే ఎవరైనా టచ్ చేస్తారు. ఏయ్ పదరా. సరే వస్తానండి. ఏమండి హారతి తీసుకోండి. హాట్ క్యారేజీలో పెట్టు, తర్వాత తీసుకుంటాను. ఇది పెసరట్ ఏం కాదు, ఇవాళ కార్తీక సోమవారం, మీరు ఎలాగూ పూజలు చేయరు, కనీసం హారతైనా తీసుకోండి, పుణ్యం వస్తుంది. ఎల్ఐసి పాలసీ తీసుకుని చస్తే డబ్బు వస్తుంది, అది ఇన్సూరెన్స్ రూల్. పేడ తీసుకుని గోడకేస్తే పిడక వస్తుంది, అది పేడ రూల్. హారతి తీసుకుంటే పుణ్యం ఎలా వస్తుంది, ఇది ఏ రూలు? అబ్బా అన్నిటికీ రూలు రుబ్రోలు అనకండి. నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, అయినా నువ్వు పూజలు చేస్తున్నా ఎందుకు ఊరుకుంటున్నానంటే రూలు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు అడ్డు రాకూడదు అని రూల్ ఉంది. సో నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది, దాన్ని క్రాస్ చేస్తే నేను ఒప్పుకోను, సారీ. అబ్బబ్బా, ఒక దేవుడు లేదు, దండం లేదు, మీ వెర్రితో నాకు పిచ్చెక్కుతుంది. నాకు నిన్ను కట్టుకున్నప్పుడే ఎక్కింది. అంత బాధపడేవాళ్ళు పెళ్లి కాకముందు నా కోసం గోడ ఎందుకు దూకారో? నేను నీ కోసం దూకానా? బంతి కోసం దూకాను. మీ నాన్న నీ కోసం అనుకుని గొడవ చేసి బూర్లు చేసి పెళ్లి చేసాడు. వెళ్ళి కాఫీ పట్రా. అయ్యగారు వచ్చేసా. గోడ కుర్చీవై.
నేను వెయ్యమన్నది గోడ కుర్చీ, గోడకి కుర్చీ కాదు. ఎందుకయ్యాలి? పనెగ్గొట్టి పారిపోయినందుకు. నేనేం పారిపోలేదు, సిక్ లీవ్ పెట్టి నటరాజు దగ్గరికి వెళ్ళాను. ఆయన డాక్టరా? కాదు, మా వంశ విరాట్. ఏ హోటల్లో దిగాడు? హోటల్లో దిగడాక ఆయన మనిషి కాదు, సాక్షాత్తు చిదంబరంలో కొలు ఉన్న నటరాజ స్వరూపం. కష్టపడి వెళ్ళాను. వెళ్ళేం చేశావు? కొబ్బరికాయ కొట్టాను. కొడితే వచ్చింది? ఒక చెక్క ప్రసాదం వచ్చింది. అంటే రెండో చెక్క బొక్క అన్నమాట. ఖర్చు ఎంత అయింది? 2000. అదో బొక్క. ఆ మాత్రం దానికి చిదంబరం దాకా వెళ్ళాలా? దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడంటారు. ఆ రూల్ ప్రకారం మన ఇంట్లో కూడా ఉంటాడు. అలాంటప్పుడు సపోజ్ ఆ కొబ్బరికాయ మన ఇంట్లోనే కొడితే రెండో చెక్క కూడా పచ్చడికి మిగిలేది, 2000 దోల తీరేవిట కదా. 2000 రెండో కొబ్బరి చెక్క అని చూసుకుంటే మా వంశ సాంప్రదాయం దెబ్బతింటుంది. నీకో వంశం దానికో బోడి సాంప్రదాయం. అయ్యగారు, నన్నేమైనా అనండి, నా వంశాన్ని మాత్రం ఏమీ అనద్దు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఏం చేస్తావు ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఏదో ఒకటి చేసేయగలను. కంట్రోల్ కంట్రోల్. నా బాధ ఏంటంటే నువ్వే ఒక బెల్లం కొట్టిన రాయి, ఆ చిదంబరంలోది రాయే. అంటే ఒక రాయి ఇంకొక రాయిని చూడడానికి చిదంబరం దాకా వెళ్ళిందనమాట. ఏంట్రా సౌండ్? జేబులో జంతికలు నలిపాను. ఎందుకు? తినడానికి ఈజీగా ఉంటాయని. రూల్స్ ప్రకారం జంతికలు జంతికలుగానే తినాలి. అలా నలిపి రూల్స్ తప్పేవో రాయిచ్చి కొడతాను. అవునరే, చిదంబరంలో మీ నటరాజస్వామి ఎలా ఉంటాడరా? వెరీ గుడ్. అలా ఒక గంట సేపు నిలబడి. నేనా? నువ్వే. నేను ఎలా నిలబడగలనండి బాబు? ఏ, మీ వంశదైవం నిలబడగలేదు నువ్వు నిలబడడానికి? ఆయన రాయండి బాబు. నేను చెప్పేది అదే రండి బాబు. నించో. ఏంటమ్మా? ఏం లేదన్నా, ఆయన పోజ్ చూసి. వాడేమన్నా తాజ్మహల్ అలా చూస్తుండిపోవడానికి? నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా నిలబడతాడు అన్నట్టు. ఆ దిలీప్ మరి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా తయారయ్యాడు. ఇంతవరకు అద్దె ఇవ్వలేదు. ఒకసారి వెళ్ళి అడిగిరా. అలాగే నన్నా. ఏమండి దిలీప్ గారు, మీరు ఇంకా అద్దె ఇవ్వలేదట? రూల్స్ రంగారావు గారంటే ఏమనుకున్నారు? రూల్స్ తప్పితే రాయిచ్చు కొడతారు. నేను రూమ్ ఖాళీ చేస్తాను దివ్య. అంటే ఈసారి కూడా ఇంటర్వ్యూలో? మామూలే, సెలెక్ట్ అవ్వలేదు. దానికి ఇంత డల్ అయిపోవాలా? ఓపికగా వెయిట్ చేయాలి. అదే ఎన్నాళ్ళని ఉద్యోగం కోసం నేను, నా కోసం నువ్వు ఎన్నాళ్ళైనా వెయిట్ చేయగలవు. కానీ మీ నాన్నగారు వెయిట్ చేయలేరుగా. పాపం ఆయనకేం ఉద్యోగం ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకోవాలని ఆశ. ఆయన అలా ఆశపట్టంలో తప్పులేదుగా. వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయాలని ఏ తండ్రికైనా ఉంటుందిగా. అందుకని మా నాన్న తెచ్చిన సంబంధం చేసుకోమంటావా? నా వల్ల కాదు. మన కోసం కన్నవాళ్ళని బాధపెట్టకూడదు దివ్య. నాకు వేరొకరితో పెళ్లే వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉండగలవా? చూడు, నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాలి. నా మెళ్ళో తాళంటూ పడితే అది నీ చేతులతోనే కట్టాలి. ఏంట్రా? నువ్వు నా ఫ్రెండ్ కాదురా, నా లైఫ్ కే ఎండవే. నువ్వు ఆ ఫోటోలో అమ్మాయిని చూసిన దగ్గర నుంచి మాకు హైదరాబాద్ మొత్తం 1000 సార్లు చూపించుంటావు. చాలు, ఈ జీవితానికి చాలు. మీకు మీ ఫోటో పాపకే నమస్కారం, సెలవు. రే, నువ్వు లేకపోతే నేను అమ్మాయిని ఎత్తలేను రా, నువ్వు రా చెప్తాను. అందుకని నన్నే లేకుండా చంపేస్తావా? రే, ఆ కారులో కూర్చుని కూర్చుని సిట్టింగ్ లోనే సమాధి అయిపోయా ఉన్నాను రా. నన్ను వదిలేరా బాబు, నేను అర్జెంట్ గా రూమ్కి వెళ్ళాలి. రే, నా ఫ్లాట్ లో బాత్రూమ్ అంత ఉండరా నీ రూమ్? అయినా ఇంత అర్జెంట్ గా ఏం చేస్తావరా? అదే ఆ బాత్రూమ్ లోనే అందరూ చేసేదే చేస్తానికి. ఇదిగో అదే ఇక్కడే చేయొచ్చు కదా. ఎక్కడ పడితే అక్కడ చేసేస్తావా? పోనీ, నా ఫ్లాట్ ఓకేనా? చచ్చా, నీ ఫ్లాట్ లో నేను టాయిలెట్కి వెళ్తే ఏం బాగుంటారా? నా ఫ్లాట్ నీ పేరు రాసేస్తే? కామన్ గా అన్నావా కంగారులో అన్నావా? ఇది ఫ్లోలో వచ్చిన డైలాగ్ కాదురా, నా గుండెల్లోంచి దూసుకొచ్చిన డైలాగ్. నువ్వు ఆ మాట మీద ఉండిపో. రిస్ట్ అయిన ఎప్పుడు పెట్టుకుందావు? ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టగానే నా ఫ్లాట్ తాళాలు నీ చేతిలో ఉంటాయి. ఇది ఫైనలా? అవును. చూడు, ఇప్పటిదాకా ఇది నీ పెళ్లి సమస్య రా, ఈ క్షణం నుంచి నా ఇల్లు సమస్య. పద, ఇంకో రౌండ్ వేద్దాం. పద. ఎవరు లోపల? ఉరే, ఇల్లు ఎవరో తలు పట్టుకు డైరెక్ట్ వచ్చేసారు. సార్, సూర్య గారు. నేనే. ఏంటయ్యా? లామినేషన్ చేయమని చిన్న ఫోటో ఇచ్చారు కదా. యా, చిన్నదిగా ఉందని చింపేశారా? అబ్బే, మా సైజ్ ఉన్నదాన్ని మీ సైజ్ లామినేట్ చేసి తీసుకొచ్చాం. ఓహో, ఎలా చాయ్? అబ్బా, చాలా బాగుందిరా. బాగుంది కాబట్టి అమ్మాయిని ప్రేమిస్తున్నారా? నేను అన్నది అమ్మాయిని కాదు, లామినేషన్. సెటైర్ లేడం తెలుసు కానీ అమ్మాయి అడ్రస్ పట్టుకోవడం తెలియదు.
మనకి అడ్రస్ దొరకాలంటే ఒకే ఒక మార్గం ఉందరా. ఏంటి అది? మళ్ళీ నీకు కవర్ రావాలి. ఆ కవర్ లో ఈ అమ్మాయికి పెళ్లి అయిన ఫోటోలు ఉండాలి. ఈ అమ్మాయికి పెళ్లి చేసేసాం, ఈ అమ్మాయికి పుట్టే పిల్లలు నచ్చితే చెప్పండి, ఇంకో 20 సంవత్సరాల తర్వాత మీకు ఇచ్చి పెళ్లి చేస్తామని లెటర్ ఉండాలి. నోర్మి, నేను అసలు టెన్షన్ లో ఉంటే నీకంటే మేము ఎక్కువ టెన్షన్ పడేస్తాం. నీకేంటో టెన్షన్? ఫ్లాట్ ఇస్తానగా. అదేరా బాబా, ఆ యాదవ్ ఫ్లాట్ కి టెంప్టో బట్టి మా బతుకులు అలా ఇచ్చినాయి. నీ ఫ్లాట్ కి టెంప్ట్ అయ్యి మందేసి మా ఇంటి వాడర్ గాని కొట్టేహాను. ఆ డైలీ రూమ్ ఖాళీ చేసే మనం సంటేస్తున్నాడు. నీ ఫోటో నా ఇంటికి వచ్చిందిరా బాబు, అలా చూస్తానంటి నేను చూస్తాడు కోపం వచ్చేస్తుంది నాకు. 32 ఒరే అదిగో ఆయిల్ లేరా, అమ్మాయి నుంచి ఫోటో తీసుకుని గేట్ కూడా అదేరా, డెఫినెట్ గా ఆయిల్ ఏంటుంది. పదరా ఏం చేద్దామరా బాబు. సార్ ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారు, వెరైటీగా ఉండదని అంతా లోపలుండి బయట తాళం వేసుకున్నారు. లేకపోతే ఏంటయ్యా, ఇంట్లో లేరు కాబట్టి బయట తాళం వేసుకుంది. అదేనండి, తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళారు కాదు, వెళ్ళిపోయారు. సింగపూర్ లో సెటిల్ అయ్యారు. అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా? వెళ్ళకపోతే బాబు సింగపూర్ లో ఉంటే అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుందా? మా నాన్న పైన ఉంటే నాకు కింద తిరగట్లా. అలాగే ఏమయ్యా, చూడడానికి జెంట్ల మేళ లాగా పక్కన బేగ్ అనేది తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల. రేలు అయితే అడ్రస్ కనుక్కోవడం ఎలా? రే సింగపూర్ లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకు తీరాల్సిందే. హలో సార్, సింగపూర్ లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అడ్రస్ చెప్తారా? నేనేమన్నా వాళ్ళ బంధువునా స్నేహితున్నా, అడ్రస్ తెలిసి ఉండడానికి. పోనీ ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఆ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ అడిగితే తెలుసు. అమ్మాయి వెళ్ళి ఎక్కడ ఇల్లు? ఎందుకు అమ్మాయి వచ్చేస్తుంటేని. రే నీ ఫోటో అమ్మాయి. నాలెవరు కనిపిస్తే నీకేంటి అంత ఆనందం? నీకు అమ్మాయి కనిపిస్తుందిరా, నాకైతే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ ఫర్నిచర్ నడిచి వెళ్తున్నట్టు ఉంది. ఫ్లాట్ ఇస్తే ఫ్లాట్ సంగతి తర్వాత, ముందు అర్జెంట్ గా ఈ ఏరియాలో ఒక రూమ్ చూడు. రూమా? అద్దెక కుదరదయ్యా, బ్యాచిలర్స్ కి ఈ ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం. అబ్బో, ఇప్పుడు వీళ్ళ కోసం మీ ఇద్దరం పెళ్లి ఎక్కడ చేసుకుంటాం అండి? ఈ ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు బ్యాచిలర్స్ కదా, ట్రై చేయండి. కుదరదయ్యా, కుదరదు. అది కాదండి, కుదరదంటే కుదరదంటే ఈ ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం. కుదరదంటే కుదరదు. బ్యాచిలర్స్ మాత్రం మనుషులు కాదా? ఈ ఏరియాలో ఉండే ఫ్యామిలీస్ ఒకప్పుడు బ్యాచిలర్స్ కాదా? ఎరగదీస్తా. ఇదే మీరు ఉండబోయే ఇల్లు. ఇదా? ఇది అమ్మాయి ఉండే ఇల్లే కదరా. ఏంటి అలా చూస్తున్నారు, నచ్చలేదా? సచ్చిన మాట అయితే సైలెంట్ గా పైకి రండి. దెయ్యాలు ఉన్నాయా? దెయ్యం లాంటి రంగారావు గారు ఉన్నారు. ఆయన ఎవరు? ఈ ఇంటికి మొగుడే, అదే ఈ ఇంటి ఓనర్. రండి. ఇల్లు ఎలా ఉంది? బానే ఉంది. ఇందులో ఒకటి అద్దెకుంటున్నాడు. ఎప్పుడు కలిసి చేస్తాడు? ఇద్దరు కలిసి ఉండాలి. ఓ దిలీప్, దిలీప్. ఏమండి? ఏ లేదు, ఈయన సూర్య. హలో. ఇతని ఫ్రెండ్ ఇతను దిలీప్, చాలా నెమ్మదస్తుడు. ఇతనికి రూమ్ సెట్ చేసింది నేనే. దిగి 4 సంవత్సరాలు అయింది. ఓనర్ కి దిగినప్పుడు మాత్రం కనపడ్డాయా? కాదు, ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఇప్పటికి ఒక నెల అది కూడా అనుకున్న రోజుకి ఇవ్వలేదు. పరువు తీకండి సార్. ఇతన్ని రూమ్ లో ఉంచుకోవయ్యా. ఇతన్న ఆలోచించుకోండి, రెండు ఇద్దరు షేర్ చేసుకుందాం. మొత్తం ఆవిడేచ్చా? అది నాకు బెటర్ అనుకోండి, కానీ ఓనర్ కి తెలిస్తే. నేను మేనేజ్ చేస్తాను, నాకు వదిలేండి. ఎన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను, నా పనవగారు వెళ్ళిపోతాను. నీ పని అయితే వెళ్ళాల్సింది ఆవిడ. ఏమన్నారు? అది దిలీప్ గారు ఒప్పుకుంటారంటున్నానండి. ఓకే, ఓ చిన్న కండిషన్, నా పర్సనల్ విషయాల్లో ఎప్పుడు ఇంటర్ఫీర్ కాకూడదు. కుర్రాడికి అభిమానం ఎక్కువ, వడ్డీ లేదా అప్పు కూడా తీసుకోండి. మేము కూడా లేవు. ఓకే, మీ మ్యాటర్ సెటిల్ అయిపోయింది కాబట్టి ఇక నేను వెళ్ళొస్తాను. రాకండి. అలాగే సార్, తప్పకుండా. మరి దూరు పోకు, బయటికి రా. చూసేసావా? ఈసారి నువ్వు తప్పించుకోలేవు, నా సొంతం కష్టార్జితం తీసుకొచ్చాను. నువ్వు క్యాష్ నడిచాయి. కాగితాలు? కాగితాలు ఎందుకు? ఫ్యాక్టరీ ఆస్తులతో వచ్చేసాను. ఏమే రండి. చూడు ఎంత ఆస్తిని తెచ్చాను. ఆస్తిని తీసుకొస్తారని చెప్పి వీళ్ళని తీసుకొచ్చావేంటి? ఇది నా సంసారం.
ఎంతో కష్టపడి సంపాదించాను. పెళ్ళం పిల్లల్ని మించిన ఆస్తులు ఏముంటాయి చెప్పు. వీళ్ళిద్దరూ నీ పెళ్ళాలా? అవునా. ఏ కంపెనీ నుంచి తెచ్చావు? డైమండ్ సింగ్ మాట్లాడక, ఏ కంపెనీ నుంచి తీసుకురా లేదా? వీళ్ళు ప్రకృతి వాళ్ళు పుట్టారా? నీ 1.5 తో రెండు ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావురా? మరి అదే, అసలు నీళ్ళు ఏం చూసి పెళ్లి చేసుకున్నారా? నా ఫేస్ వాల్యూ చూసే కాదు, వీడు కోటీశ్వరుడు అవుతాడని పెళ్లి చేసుకున్నావు. వీడు కోటీశ్వరుడు అవుతాడని మీకెవరు చెప్పారు? నేనే చెప్పానా? నువ్వు కోటీశ్వరుడు ఎప్పుడు అవుతావురా? నువ్వు లోన్ ఇచ్చినప్పుడు. నువ్వు లోన్ మాట ఎత్తకరా, నా కోర్టు బోన్ గుర్తొస్తుందిరా మగడా. ఇంతకీ షూరిటీ ఏదిరా? ఇదిగో నా ఇద్దరు పిల్లల్ని, ముద్దల పిల్లల్ని షూరిటీగా తీసుకొచ్చానా? ఎవడా హీడు? ఏం నమ్మకలేదా? నువ్వు పెద్ద అనుమానం పోతానని సాక్ష్యాలు తెచ్చాను. ఇదిగా ఇది మా శుభలేఖ, ఇది పెళ్లి ఫోటోలు, ఇది వీడియో క్యాసెట్. ఇప్పటికైనా నమ్ముతామా వీళ్ళిద్దరు నా పిల్లలని? ఇదిగో మేము ముగ్గురు ఎంతో కష్టపడి దీని నలుగురు పుట్టారు. వీళ్ళందరినీ పెట్టుకుని లోన్ ఇచ్చే కుదరదు. కుదరదా? కుదరదా? చిచ్చి ఈ బ్యాంక్ వేస్ట్. ఇక నుంచి ఇక్కడికి రానంతే, రేపటి నుంచి ఇంకో బ్యాంక్ ని హింసిస్తావా? అమ్మమ్మ, మీ బ్యాంక్ లో అయితే వడ్డీ తక్కువ. మా బ్యాంక్ లో ఇవ్వం కదా. ఇదిగా తారనాకులమ్మ బ్రాంచ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ట్రై చేస్తాను. చీరియా టాటా పదండి, ఆ బ్యాంక్ వెళ్దాం పదండి. హలో వినాయకరావు గారు, మిమ్మల్ని అక్కడే ఉంచేసి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ నా మనసే ఒప్పుకోలేదు. మీకు సెంటిమెంట్ లేకపోయినా నాకున్నాయి. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా సైలెంట్ గా ఉండండి. ఎలాగైతేనే మొత్తానికి రూమ్ లో సెటిల్ అయిపోయావు. అలాగే అమ్మాయి లవ్ లో దించి నన్ను ఫ్లాట్ లో దించారా? అవునరా రే, నువ్వు అమ్మాయిని చూస్తే దిష్టి బొమ్మలా బీసిపోతావు. మరి ఎలా పరిచయం చేసుకుంటావురా? ఒరే మంతు, ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోవడమే కష్టం అనుకున్నావు, కానీ కనుక్కున్నావు. ఈ ఏరియాలో రూమే దొరకదు అనుకున్నావు, కానీ తనుంటున్న ఇంట్లోనే రూమ్లో అద్దెకి దిగాం. అటువంటిది ఆటోమేటిక్ గా అమ్మాయి పరిచయం చేసుకుంటుందిరా. అంతా ఆటోమేటిక్ గా జరిగిపోవడానికి ఏదైనా ఫ్రీ డెలివరీ అనుకుంటున్నావా? లవ్ మనమే ముందు సర్వ తీసుకుని పరిచయం చేసుకోవాలి. లేదురా, ఆ అమ్మాయి వచ్చి ఖచ్చితంగా పరిచయం చేసుకుంటుంది. దిలీప్ సార్, మిమ్మల్ని. ఓ సారీ సారీ, నేనెవరు మీకు తెలీదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. అవును, నేను మీకెలా తెలుసు? అదేం సార్ అలా అడిగారు? అది మర్చిపోయే విషయమా? చూపించవే, చూపించు. ఇవాళ నువ్వు చూపించింది ఏం జరిగిందండి? ఎవరికి తెలుసు, సినిమాకి వెళ్తే టికెట్ దొరకలేదు, తిరిగి వస్తుంటే వీడు ఎవరో దారిలో పెళ్ళాన్ని కొడుతూ కనిపించాడు. సరే మనం చేయలేని పని వీడు చేస్తున్నాడని చెప్పేసి సంతోషంగా చూస్తున్నాను. చూపించు, కట్టుకున్న మొగుడిని నేను అడుగుతుంటా చూపించడానికి నీకు ఏం మాయరోగమేక్కడికమ్మా? చూడన్న రోజు ఇదే గొడవ అయిపోయింది, ఈ రోజు ఆ తాగుపోతే అంతా చూస్తాను నేను. వద్దమ్మా, అది భార్యాభర్తల గొడవ, ఇప్పుడు కొట్టుకుంటారు తర్వాత కలిసిపోతారు. మూడు పెళ్ళాల గొడవలు తలదోర్చడం రూల్ ప్రకారం కరెక్ట్ కాదు. అసలు నీ పెళ్ళని ఏం చూపించమని కొడుతున్నావు? నేనేం చూపించకూడదు, చూపించమంటలేదండి. నా మీద ప్రేమ అభిమానం ఆప్యాయత ఉన్నాయని చెప్తే అవి చూపించమని అడుగుతున్నాను అంతే. రెండు రౌండ్లు పీతే నీ ఇష్టం వచ్చినట్టు గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా? అనుకుంటావు. ప్రేమ అభిమానం ఆప్యాయత ఎలా చూపిస్తారా? ఎన్ని చూపించకూడదండి. ఈ జేబులో కిళ్ళి ఉంది, నేను చూపించలేదా? ఈ జేబులో 100 రూపాయల నోటు ఉంది, ఏం చూపించలేదా? తప్పకుండా ఇదిగా ఈ కేరళలో పోయినా చూపించడా లేదా? మరి నా దగ్గర ఉన్నాయని చూపించినప్పుడు దీని దగ్గర ఉన్నాయని ఎందుకు చూపించదు? ఏంటయ్యి ప్రేమ అభిమాన ఆప్యాయత? అయితే చూపించు, చూపించమని అడగడం తప్పండి. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంట నీక? మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. అది క్లియర్ అయ్యే వరకు వదలకూడదు. గురువు గారు, నన్ను అర్థం చేసింది మీరు ఒక్కరే గురువు గారు. మీ రెండు చేతులు కన్ను పెడతా చూసావు నాన్న, ఆ తాగుబోతు లూసుకి ఇంకొక చదువుకున్న లూసు తోడయ్యాడు, వాడు వీడికి గురువు అట. గురువు గారు, ఇళ్ళలో ఒక్కడు కూడా అర్థం చేసుకోవట్లేదండి. నా బాధ ఏంటో అలా చెప్పండి. మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తావా? క్లియర్ చేయటం ఏంటండి, మీకోసం నా ప్రాణాలు ఎన్ని చెప్తాను అడగండి. ఈ పాలల్లో ఏమున్నాయి? సగానికి సగం నీళ్ళు ఉన్నాయి. అవి నువ్వు కలుపుకున్నాయి? ఒరిజినల్ పాలల్లో ఏమున్నాయి? అత్యవసరం మీకు ఈ పచ్చిపాలు తీసుకొని ఏడు చేసి అందులో మధ్య సుక్కేసాం అనుకోండి, పెరుగు అవుద్ది. ఆ పెరుగులో కమ్మ వేసి సయ్యం 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 అని సిలికేమనుకోండి, ఈ అన్నం అవుద్ది. ఆ ఎన్నని పొయ్యి మీద పెట్టి కాసామనుకోండి, నెయ్యి అవుద్ది. అరే ఈ పాలలో ఇన్ని ఉన్నాయా? ఉన్నాయి గురుగారు. ఈ పాలతో పాలకో చేసుకోవచ్చు, లస్సీ చేసుకోవచ్చు, ఏం చేసుకోపోవచ్చు. ఒక్క పాలతో ఇన్ని ఎలా వస్తాయి? వస్తాయి గురుగారు. నేను నమ్మనయ్యా? నమ్మండి గురుగారు. నమ్మను, ఆ పాలల్లో అన్ని ఉండవు. ఉంటాయి గురుగారు. ఉండవయ్యా? ఉంటాయి అంటే. అయితే చూపించు. ఎలా చూపిస్తావండి? ఏయ్, నువ్వేగా చెప్పావు ఇవన్నీ పాలలో ఉంటాయని. ఆ చెప్తే ఎప్పుడు పడితే అప్పుడు అలా కనపడతాయండి, టైమింగ్ల ప్రకారం వస్తాయి. భార్య విషయంలో కూడా అంతేరా, నీ మీద ఉన్న ప్రేమ అభిమానం ఆప్యాయత ఆయా సందర్భాలను బట్టి బయటపడతాయి.
నువ్వు అమ్మే పాలల్లో కలిసి ఉంటుందేమో కానీ ఆవిడ చూపించే ప్రేమాభిమానాల్లో కలిసి ఉండదురా. రాత్రిళ్ళు ఫుల్గా తాగొచ్చి వాంతులు చేసుకుని దొరులుతుంటే నీ ఒంటిని ఇంటిని శుభ్రం చేస్తుంది. అప్పుడు ఆమె ఇంటి పని మనిషిరా. ఖాళీ కడుపుతో పడుకుంటే చస్తావని బలవంతంగా లేపి నీకు అన్నమొదలు తినిపిస్తుంది కదరా, అప్పుడు ఆమె నీ భార్య కాదురా, నీ తల్లి కూడా. ఏమయ్యా ఇంతమంది జనంలో ఆవిడని పట్టుకుని కొడుతున్నావే, ఆవిడ తిరిగి నేను కొట్టిందనుకో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. ఒకసారి ఊహించుకో. తిరిగి నేను ఎందుకు కొట్టలేదో తెలుసా? నువ్వు భర్తవనే గౌరవం ఆమె చూపించే ప్రేమ అభిమానం ఆప్యాయత ఆమె చేసే పనులు బట్టి తెలుస్తుంది కాని ఇలా పబ్లిక్గా నడి రోడ్డు మీద చూపించలేదురా. ఈ మాత్రం కూడా తెలుసుకొని నీకు పెళ్లి పెళ్ళం ఎందుకురా? తప్పైపోయింది గురుగారు, నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది. ఏమర్థమైందిరా? పాలు పెళ్ళం ఒకటేనండి బాబాయ్. అలా అని చెప్పి పాలు అమ్మినట్టు పెళ్ళాన్ని అమ్మేకు సంపేత్తను. ఊరుకోండి సార్, ఎలాగ అమ్ముతాను. ఆ విధంగా మీరు నాకు తెలుసు, ఒక తాగుబోతు మూర్ఖుడికి వారి పద్ధతిలోనే వెళ్ళి మీరు నచ్చ చెప్పిన విధానం నాకు నచ్చింది. అంతేకాదు స్త్రీల పట్ల మీకున్న అభిప్రాయాలు విన్నాక మీరంటే నాకు అభిమానం కూడా కలిగింది. మీ ఫ్యాన్ అయ్యానంటే నమ్మండి. సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ అంట. ఆ రోజు మిమ్మల్ని నేను కలుద్దాం అనుకున్నాను కానీ మీరు మిస్ అయ్యారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా చూస్తాను అనుకున్నానండి. అలాంటిది మా ఇంట్లోనే మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు. ఎవడయ్యా నాకు తెలియకుండా నా ఇంట్లో కొత్తగా దిగాడట? నాన్న ఈయన గుర్తుపెట్టారా? అరే ఈయన ఈయన తెలియకపోవడం ఏటమ్మా, ఇన్ని పాలలో అంత పెద్ద ఫిలాసఫీ చెప్పాడు. సార్ ఇతను నా ఫ్రెండ్ అండి, కొన్ని రోజులు నాతో పాటే ఇంట్లో ఉంటాడు. కొన్ని రోజులు ఏమిటయ్యా, ఎన్ని రోజులు ఉంటాడో ఉండమను. ఇలాంటి వాడు నా ఇంట్లో ఉంటే నాకు గౌరవం పెరుగుతుంది తప్ప తరగదు. నువ్వు హ్యాపీగా ఉండు బాబు. అలాగేనండి. నువ్వు పదమ్మా. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్, రంగారావు గారు ఒక మనిషిని మెచ్చుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలైంది, దివ్య ఎప్పుడు అంత ఫ్రీగా నాతో మాట్లాడలేదు. అలాంటిది మీతో ఇంత ఫ్రీగా మాట్లాడిందంటే మీ దగ్గర ఏదో విషయం సార్. రే బాబు కూతులు ఇద్దరు కలిపి ఒకేసారి సర్టిఫికెట్ ఇచ్చారు. రే రేపు ఆదివారం అమావాస్య చాలా మంచిదంట, నాటికేసి ఇచ్చారా పాలు పొంగించేస్తారా? నువ్వు పాలు పొంగించాలంటే ముందు ఇంటి అల్లు నవ్వాలి, అప్పుడే నీకు ఇసు. ఓరు నీ కులుకు తగలే తొందర సావరా. ఒకటే రెండు. ఏంట్రా ఇది, పాలు పోస్తున్నావా నీళ్లు పోస్తున్నావా? అదేంట్రా ముసలోడా, తెల్లగా ఉంటే పాలు నల్లగా ఉంటే నీళ్లు అని తెలుసుకోపోతే ఎలా? ఇప్పుడు నువ్వు పోసిన పాలు నీళ్లు తేల్చేస్తాను. వచ్చావా? ఇంకా ఇంట్లో లేవేమనుకున్నావు? ఈ జబ్బులు పాలు కనపడితే చాలు, ఆటో వాడు మీటర్ వేసినట్టు జబ్బులోంచి కడ్డీ ఒకటి తెస్తో తీసి పెట్టుకొని చూసుకో. కానీ కానీ ఏ ఇక్కడ కాదు, అక్కడ అక్కడ పెట్టుకొని చూసుకో. 20% నీళ్లు ఉన్నాయిరా, కనుక 100% మినహాయించి పాల మటుకు డబ్బులు ఇస్తాను. మీరు ఎలాంటి తిరగాల్సినట్టుకండి, ఫుల్ అమౌంట్ ఇచ్చండి. అయినా మేము నీళ్లు కలిపేది మీకోసమే అయ్య గారు. మా కోసమా? ఎందుకు అయ్యి ఎందుకంటారంటండి, తీసిన పాలు తీసినట్టు తాగితే అజీర్తితో చచ్చిపోతారని ఆ గుక్కడ నీళ్లు కలుపుతాం. గుక్కి నీళ్లు కలిపేవో బకెట్ నీళ్లు కలిపేవో మాకు తెలుసు. ఆ తెలిస్తే ఫుల్ అమౌంట్ ఇచ్చే. రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోవా? ఏదో ఒక రోజు నీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయకపోతే నా పేరు దేవదాసే కాదు. ఇలా ఇచ్చే డబ్బులు లెక్కవే. అయ్ బాబోయ్, ఆ దివ్య గుడికి వస్తుందని చెప్పి ఇప్పటికే 20 రౌండ్లు వేయించావరా? అసలు వస్తుందంటావా? వచ్చుంటుందిరా, గుడికి వెళ్తున్నానని వాళ్ళ అమ్మతో చెప్పడం నేను విన్నాను. తను చెప్పిందా వాళ్ళ అమ్మ చెప్పిందా నువ్వు అసలు సరిగ్గా విన్నావా? ఈ మధ్య నీ బుర్ర కొంచెం దివ్య. అలా నిలబడి చూస్తామేంట్రా, వెళ్ళి మాట్లాడు వెళ్ళు. హలో. హలో. టెలిఫోన్ లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటారంటరా, వెళ్ళు వెళ్ళి ధైర్యంగా మనసులో చెప్పేసిరా. ఎంతసేపు వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చానండి. ఏంటండి చాలా కష్టపడుతున్నట్టున్నారు? ఈ దేవత చాలా మహిమ కలది. ఓ, ఇక్కడ దీపం వెలిగించి మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నిజమా? అవునండి, కానీ ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి. నాకున్నది కూడా ఒకే కోరికలండి. అయితే దీపం వెలిగించండి. నేను ఎప్పుడు ఏదీ కోరుకోలేదు,
కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా కోరుకుంటున్నాను, దివ్య ఎలాగైనా నాకు దక్కేలా చేయతల్లి. అవును, చాలాసేపు దండం పెట్టుకున్నారు, ఏదో పెద్ద కొరికే కోరుకుని ఉంటారు. ఏం కోరుకున్నారు? అది చెప్పండి. ఒరేయ్, కనీసం చెప్పులు స్టాండ్ దగ్గరికి వెళ్ళి లోపల చెప్పారా బాబు? చెప్పండి, ఏం కోరుకున్నారు? అది నేనేం కోరుకున్నాను అంటే, ఆగండి, అన్నట్టు ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. మనం కోరుకున్నది బయటికి చెప్తే అది జరగదు, మీరు అనుకున్నది జరగాలి, లేకపోతే మీకే కాదు నాకు కూడా బాధే. సరే, వెళ్ళొస్తానండి. అలాగే. చా, బంగారులని ఛాన్స్ మిస్ చేసేవరా? అవసరం లేదురా, నేను కోరుకుంది జరగకపోతే దివి కూడా బాధనంట. అంటే దివి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పకూడదని చెప్పింది, అది చాలరా. అడుగేసి వస్తున్నా ఎందాకైనా ఏవైనా నీ వెంటే
మొహం చూస్తామంటే కుడితాగా ఏమండే పాలు రెడీ గిన్నె తెచ్చుకోండి. ఏంట్రా డైరెక్ట్ గా గేదెని తీసుకొచ్చేసేవంటి? తీసుకొస్తామండి. ఈ రోజు ఎలాగైనా సరే మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేస్తాను. మీ కళ్ళ ముందే పాలు పితుకుతాను. మీ మీటర్ ఎట్టుకొని చూడండి. మీ మీటర్ ఏం తిప్పుతుందో చూస్తాను. చూద్దాం నీ అదృష్టం ఎలా ఉందో. కానీ ఏంటి కానిచ్చేది? ఆ పాలలో మీ మీటర్ మొలగదు. మీరు ఫుల్ అమౌంట్ రెడీ అయిపోండి. ఇదిగోండి ప్యూర్ మిల్క్ మీటర్ వేసుకొని చూసుకోండి. అది చెప్పాల్సింది నువ్వు కాదు నేను. చూసుకోండి చూసుకోండి ఏ ప్యూర్ మిల్క్ చూసేసరికి నోట మాట పడిపోయిందా? ఇందులో 10% నీళ్లున్నాయి. ఏమండి దుర్మార్గం అండి. మీ కళ్ళ ముందే పాలు పితికాను. నీళ్ళు ఎక్కడ కలిపాను సార్? నీళ్లు ఎక్కడ కలిపి ఉండకపోతే ఇంటి దగ్గర గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టించి తెచ్చుండొచ్చు. ఇంటి దగ్గర గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టిస్తే ఆ వచ్చే రూట్ వేరు. నాకు అదంతా అనవసరం. నేను మీటర్ ప్రకారమే డబ్బులు ఇస్తాను. ఏమండి మీకు దండం అండి. నేను జన్మ జన్మలెత్తిన మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయలేను. సరే సరే బాధపడకండి అయ్యా గారు. ఈసారైనా ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి. నువ్వు రూల్స్ అతిక్రమించి ఈవేళ దివ్యకి పెళ్లి చూపులు రా. అమ్మగారికి తోడుగా ఉంటుందని. అలాగా నువ్వు లోపలికి. నీకు ఏం చూసుకున్నా? నువ్వు ఎక్కడికి? నువ్వు రా నాకు తోడుగా. అంతేనా? గేదెని జాగ్రత్త. కంట్రోల్ కంట్రోల్. ఏమిటమ్మా అవతల పెళ్లివారు వచ్చే టైం అవుతుంది. నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేంటి? ఇలాగే ఉంటే చూడలేక వెళ్ళిపోతారని అదేంటి అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటమ్మా ఈ రోజు పెళ్లి చూపులని నాకు ఒక్క మాట అని చెప్పారా? అదా నీ కోపం? ఎవరిని అడిగి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు? పెళ్లిళ్ళ పేరైన అడిగి. అయితే వాణ్ణి పెళ్లి చేసుకోమను. నీకు మీ నాన్నకి సమాధానం చెప్పాలంటే రోజుకి 4 సార్లు నేను తినాలి. ఏమిటి నువ్వు ఇంకా రెడీ కాలేదా? పెళ్లి చూపులు నాకు కాదు మీ కూతురికి. నా కూతురు నిద్రలోంచి లేచి వచ్చిన నిండుగానే ఉంటుంది. నీ గురించే నా బెంగ. వాళ్ళు నిన్ను చూసి గబుక్కున్న పని మనిషి అనుకుంటే పుసుక్కు నేను ఫీల్ అవ్వాలి. అదిగో వాళ్ళు వచ్చేసారు. నమస్కారం. నమస్కారం. రండి రండి. నమస్కారం. 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 ఏడి అబ్బాయి ఏడి? మా వాడు బైక్ మీద వస్తున్నాడండి. అదేమిటి రూల్ ప్రకారం మీతో కదా రావాలి. అది వాడి రూల్కి విరుద్ధం అండి. ఆయన కూడా రూల్స్ అని వాయిన్ చేస్తాడా? ఇతను ఎక్కడో చూసినట్టుంది. ఇలాంటి అదవలు ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి. ఏంట్రా సౌండ్? జేబులో జంతికలే? కాదు చేతిలో మరమరాలు. నవలడానికి ఈజీగా ఉంటుందనా? పడేయడానికి వీలుగా ఉంటుందని. మీరు పదండి పదండి. వెళ్ళండి. అదిగో అబ్బాయి గారు వచ్చేస్తున్నారండి. ఏంటే గారు ఎవరి కోసం చూస్తున్నారు? పెళ్లి కొడుకు వస్తున్నారు చూడరా. ఏంటండి పెళ్లి కొడుకు? ఏంటి తెగులు తగిలిన కోళ్ళకి తలలా ఎలాడేసుకొస్తున్నాడు? కీళ్ళ రోగమేనో. హే కాదు కుటుంబ కలహాల్లో తలనరికేసి మళ్ళీ అతికించి ఉంటారు. తలనరికేస్తే తల లేకుండా ఉండాలి. వాలిపోయిందేంటి? బొగ్గనరం బుధానికేసి కుట్టేసి ఉంటారా? కుట్టిన తర్వాత తలకైతే ఏం చేస్తాడు వీడు? పగ తీర్చుకోవడానికి వస్తున్నాడు. పగలు పగలు అన్నాం అంటే తల తీసేస్తాం. ఏమైందండి? అబ్బే ఏం లేదండి. అబ్బాయి తల వాల్చి తనలో తను నవ్వుకుంటూ వస్తుంటేను. ఓహో అదా వాడు సెల్లో మాట్లాడుతున్నాడండి. అలాగే సరే సరే నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. ఈ నేరా అమ్మాయి తండ్రి. హలో రండి రండి. వన్ మినిట్. హలో రాంగ్ నెంబర్ అండి. ఇట్స్ ఓకే రండి రండి. వన్ సెకండ్. అబ్బాయి గారు సెల్ తెగమూగేస్తుందండి. మా వాడు సెల్ బిల్లులకి 2 ఎకరాలు అమ్మానండి. చాలా సంతోషం. రండి పదండి. నువ్వెక్కడికి? మా ఫ్రెండ్స్ వస్తారు వన్ లాంగ్ తీసుకురా. అలాగే. హలో అది నీ లెవెల్ ఆడు చెప్పినట్టు. నువ్వేంటే నవ్వుతూ నిలబడ్డావు? లోపలికి పని చూసుకో. రండి శారదా. పదండి. ఇతనే పెళ్లి కొడుకు. నమస్కారం బాబు. అబ్బాయి తండ్రి. నమస్కారం. నమస్కారం అమ్మా. కూర్చోండి. నమస్కారం. నమస్కారం. అబ్బాయి ఏం చేస్తుంటాడు? బైక్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. నేను అడిగింది ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటాడని కాదు. మా వాడి ఖాళీ ఎక్కడదండి? ఎప్పుడు సెల్ స్నేహాలతో బిజీగా ఉంటాడు. మరి అబ్బాయికి ఉద్యోగం అది ఏం లేదా? అదే వాడ నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉంటాడండి. మీరేం చేస్తుంటారు? ఖాళీగానే ఉంటారండి. అంటే అబ్బాయికి ఉద్యోగం లేదు. మా వాడు జాబు చేయాల్సిన కరం ఏమిటండి? మా ముత్తాత గారు 3 తరాలకు తిన్నా తరగిన ఆస్తి సంపాదించి మాకిచ్చి వెళ్ళిపోయారు. ముందు అమ్మాయిని పిలిపించండి. ముందు మీరు అర్జెంట్ గా బయలుదేరండి. బయలుదేరాలా అంటే గెట్ అవుట్ అని? ఎస్. పిల్లనిస్తామని పిలిచి అవమానిస్తారా? లేకపోతే ఉద్యోగం సద్యోగం లేని ఎలాంటి సన్నాసికి నా కూతురు ఇచ్చి పెళ్లి చేయాలా? మా వాడిని సన్నాసి అంటారా? వాట్ డాడ్? వాడు నిన్ను సన్నాసి అంటున్నారా? నన్ను సన్నాసి అంటున్నారు? వన్ మినిట్. సన్నా సన్నా సెల్లు మాట్లాడుతున్నాడంటే వీణ్ అంత చెత్తగా పెంచావో అర్థమవుతోంది. నీలాంటి పనికి మాలి వాడికి పెళ్ళం కావాల్సి వచ్చిందిరా సోంబేరి. థ్యాంక్స్. రేయ్ చవట. వెరీ గుడ్. ఒరే తుప్పరు సన్నాసి. నా గురించి ఇంత బాగా తెలుసా మీకు? చిచ్చి. ఒరేయ్ వీళ్ళని అర్జెంట్ గా బయటకు తోసేసి తలుపులేసేయండి. అర్జెంట్ గా అడదారిలో పారిపోతే తలకాయలు తీసేస్తాను. ఏమంటున్నారు మీరు? హలో
హలో ఒరే అది సెల్ల కాదురా చెంచల అమ్మాయి నాకు నచ్చింది దానికి పెళ్ళయిందిరా అయితే ఏంలే నాకు బోలం దాస్తుంది మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం నన్ను పెళ్లి చేసుకుంటానంటావురా మన అదృష్టం బాగుండి ఈ పెళ్లి సంబంధం చెడిపోయింది నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా ఈసారి గండం గట్టెక్కింది రేపు ఇంకెవడో వచ్చి మా నాన్నకు నచ్చితే తలుచుకుంటేనే భయంగా ఉంది దిలీప్ మన ప్రేమ సంగతి మా నాన్నకు చెప్పేద్దాం మన పెళ్లి జరగదేమోనన్న భయంతో బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నావు దివ్య నిన్న పెళ్లి చూపుల్లో మీ నాన్నన్న మాటలు గుర్తున్నాయగా ఆయనకు ఆశతో పనిలేదంట ఉద్యోగం ఉన్నవాడు అల్లుడిగా కావాలంట మన గురించి తెలియక మా నాన్న అభిప్రాయంలో ఉన్నారు మన ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్తే అర్థం చేసుకుని పెళ్లి చేయొచ్చు కదా పెళ్లి చేయడం కాదు రూమ్ లో నుంచి రోడ్డు మీద గెంటేస్తాడు అయినా మీ నాన్న గురించి తెలుసు కూడా అలా మాట్లాడతావేంటి సో మన లవ్ సక్సెస్ కావాలంటే నీకు ఉద్యోగం కావాలి గురుగారు చూడండి మేలిం బంగారంతో చేసింది నీకనుకున్నావా కాదు దివ్యకి పెళ్లికి ముందే కొని దాచిపెట్టుకున్నాను ఈ దేసుకుని దివ్య పెళ్లి పెట్ల మీద కూర్చుందనుకో గొలుసుకే అందం వచ్చేస్తుంది మరి సూర్య గారు ఎవరితో మాట్లాడుతున్నారు అది సెల్లులో ఫ్రెండు సరే గాని మీరేంటి ఇలా వచ్చారు నా లైఫ్ కి సంబంధించి నీతో ఒక మాట చెప్పాలి ఏదైనా శుభవార్త అది మీ మీదే ఆధారపడి ఉంది పెళ్లి కాని ఆడపిల్ల ఇలా సిగ్గుబిడిచి అడుగుతోందని ఏమీ అనుకోకండి భలేవరే చెప్పండి ఇంత అర్జెంట్ గా ఈ విషయం మీతో మాట్లాడడానికి ఎందుకు వచ్చానంటే అవతల మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అందుకే తొందరపడుతున్నాను ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పండి నేను దివ్య అమ్మో నాన్న పిలుస్తున్నారు ఇక్కడ చెప్పడానికి కుదరదు రేపు 10 o'clock గుడి దగ్గరకు వస్తే నా మనసులో మాట చెప్తాను తప్పకుండా వస్తారు కదా మర్చిపోదు ఎటకారాలు ఎక్కువైపోయినాయి మీకు ఈ కుట్రలు అవసరమా కరెక్ట్ గా దివ్య లవ్ విషయం చెప్పే టైంకి వాళ్ళ అంతా పిలిపించేసావు అలా పిలిపిస్తే దివ్య నాకు దూరం అయిపోతుందా హలో సార్ ఏం చెప్పిందో విన్నారుగా అది ఖచ్చితంగా లవ్వే రేపు దివ్య నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యు అని చెప్పుకుని చూడు ఆహా ఈ రోజుతో నీకు ప్రేమయోగం నాకు ఫ్లాట్ యోగం రా ఐగిరి నంది నినంది తమోది ని విశ్వ వినోది నినంది నుతే అటు దన్నమే తిడి చూస్తున్నావంటే ఈ రోజు నా పెళ్లి చూపులు నాలాంటి వాడు భర్తగా రావాలని కోరుకుంటున్నావా నీలాంటి ఎదవా భర్తగా రాకూడదని కోరుకుంటున్నా ఇదేంటన్నా ఎలా ఇచ్చింది రాకపోతే ఇక్కడేంట్రా పని దివ్యకి నాకు మధ్యలో నువ్వెందుకు ఏంటి రోయ్ అప్పుడే అమ్మ నీకు ఒకే చెప్పినట్టు మాట్లాడుతున్నావు ఇంకెందుకురా డౌట్ దివ్య స్వయంగా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తుంటే రే ఇదిగో 10,000 ఈ రోజు దేవస్థానం వాళ్ళు చేసే అన్నదానానికి దివ్య పేరు మీద విరాళం ఇవ్వు కనీసం 100 మందిని భోంచేయాలి ఒరే దివ్య నీతో ప్రేమ విషయం చెప్పడానికి వస్తే నేను ఆనందం పడుతున్నావు రేపు పెళ్ళి అయితే ఊరందరికీ భోజనాలు పెట్టిస్తా ఇదేంట్రా దిలీప్ గారు కూడా వస్తున్నాడు నువ్వు నాకు పెద్ద దిక్కు అయినట్టు దివ్యకి పెద్ద దిక్కుగా దిలీప్ని తీసుకొచ్చి ఉంటుంది కరెక్టేలే ఏమైనా రూల్స్ రంగారావు గారు కూతురు కదా అన్ని రూల్ ప్రకారం చేస్తుంది బెస్ట్ ఆఫ్ లక్ రా థ్యాంక్ యూ రా హలో దిలీప్ హలో అండి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా వెయిట్ చేయడంలో చాలా థ్రిల్ ఉంటుందండి వెయిట్ చేయడంలో థ్రిల్ ఉంటుందంటున్నారంటే మీరు ఖచ్చితంగా ఎవరినో ప్రేమించి ఉంటారు మీరు భలే తెలివైన వాళ్ళు ఏదో చెప్తానని పిలిచి నా బయోగ్రఫీ మొత్తం నాన్నోడితో చెప్పించాలని చూస్తున్నారు చెప్పండి ఏంటి విషయం అది ఓ మీకు తోడుగా దిలీప్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు మాట్లాడడానికి ఆయన హెల్ప్ అడగొచ్చు కదా నువ్వు చెప్పు దిలీప్ అయ్యో నేనే ఇంకా చెప్పడానికి ఏముంది మీరే చెప్పేశారు నేనా ఏమన్నాను అదే మీకు తోడుగా దిలీప్ని సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారన్నారు కదా అంటే మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అవును సార్ కానీ మా పెళ్లి జరగాలంటే నాకు ఉద్యోగం ఉండాలి ఉద్యోగం లేకపోతే మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోరు అందుకే మీ హెల్ప్ కోసం వచ్చామండి నా హెల్పా అవునండి మీకు తెలిసిన చోట రికమెండ్ చేసి దిలీప్ కి ఉద్యోగం ఇప్పించగలిగితే అన్ని అనుకున్నట్టుగా జరుగుతాయి మీరు వెళ్ళి దేవతకు దండం పెట్టండి మీరు ఆ గుళ్ళో దేవత తోడుగా ఉంటే మా పెళ్లి తప్పకుండా జరుగుతుంది రాదివ్య ఏంట్రా వాడికో వరాలు ఇచ్చేస్తావా దివ్యను వాడికిచ్చి పెళ్లి చేస్తావా మధురనే మారుతున్నావా అవునరా దివ్య నేను ప్రేమించాను ఆ దిలీప్ ప్రేమించాడు
దిలీప్కి ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం ఉంది. నాకు దివ్య కనిపిస్తేనే కలిసి వచ్చింది. అదే దివ్య దిలీప్ దగ్గర నాలుగేళ్ళున్నా కలిసి రాలేదు. రై, దేవుడికి కూడా తెలుసురా, జాతకం ప్రకారం దివ్యకి సరైన వాడు నేనేనని. అందుకే తన పరిచయం అయ్యాక నా జీవితంలో అదృష్టం వచ్చింది. దివ్య కూడా వస్తుందిరా, వచ్చి తీరుతుంది. ఆ దేవుడే రప్పిస్తాడు, ఆ మెళ్ళో తాళి కట్టిస్తాడు. ఎలారా అదే ఆ దేవుడి చెట్టు ఇష్టం. చేసిందంతా చేసి గుళ్ళో ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నావా? ఇంటికి వీధి సోలు వస్తే నిన్ను పెట్టుకుని పూజ చేస్తారు. నువ్వే నాకు సోలంలో తయారైనప్పుడు ఇంకెవరిని పెట్టి పూజించాలి? పూజిస్తానయ్యా నిన్ను కాదు, నేను నమ్ముకున్న ప్రేమని. నాకు దివ్యకి మధ్యలో నువ్వు కాదు, మీ నాన్న వచ్చినా సరే మీ ఇద్దరం కలిసి తీరుతాం. ఇది నా ఛాలెంజ్. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నానని నవ్వుకుంటున్నావా? ప్రేమ సంగతి నీకేం తెలుసయ్యా, ప్రేమను నమ్ముకున్నాడు ఎవ్వడూ చెడిపోలేదు. టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. గుడ్ బై దివ్య. పెళ్ళాక హనీ మనకి ఎక్కడికి వెళ్దాం? ఊటీ కొడైకెనాల్. ఊటీ కొడైకెనాల్? హే రొటీన్ ఇది, ఇంకేదన్నా బెటర్? సిమ్లా డార్జిలింగ్. సిమ్లా డార్జిలింగ్ ఇది కూడా రొటీన్ కదా, ఇంకేదన్నా బెటర్ ప్లేసెస్ చెప్పు. స్విట్జర్లాండ్, కెనడా, న్యూజిలాండ్. ఓకే సంథింగ్ బెటర్. హలో ఎక్కువగా ఊహించుకోకు, మన లెవెల్ కి మన ఇల్లే బెటర్. I'm sorry. Poinda. కంట్లో నలుసు పెడితేను డిస్టర్బ్ చేశానా? పోండి సార్. రై, దివ్య నా కాబోయే భార్యరా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, దివ్య నా కాబోయే భార్య. అటువంటిది ఆ దిలీప్ గడు. రై, ఎంటుంటేనే ఎప్పుడు ఉడక నా రక్తం కూడా ఉడికిపోతుంది. ఎలాగైనా సరే ఆ దిలీప్ కానీ దివ్యకి దూరం చేయాలి. ఎలారా? ఏముంది, మంచి ఆక్రౌడీలు మోపు చేసి దిలీప్ గడికి రౌండ్ ఏం చేస్తాను, లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయిపోతాడు. దాంతో దివ్య రాత్రి పగలు వాడు దగ్గర ఉండి సేవలు చేస్తుంది, ఇద్దరు క్లోజ్ అయిపోతారు. నిజమేరా? అంత మంచి అవకాశం అడిగేందుకు ఇస్తాం, నీకే ఇస్తాం. నాకా? అవునరా, సేమ్ ఆక్రౌడీ, సేమ్ కుమ్ముడు, పర్సన్ చేంజ్. అంటే ఆడి బదులు నేను కుమ్ముతారనమాట. సేమ్ హాస్పిటల్, సేమ్ దివ్య, బెడ్ మీద నువ్వు, సింపతితో నవ్వు. థూనీ, ఏడ్చినట్టుంది. ఆ దెబ్బలతో నేను హాస్పిటల్లో ఉంటే వాడికి ఉద్యోగం ఇప్పించలేని చెప్పి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, సింపతిగా నన్ను చూడడానికి వస్తారు. ఎటు వచ్చాం కదని బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారు. ఇటువంటి చెత్త చెత్త ఐడియాలు ఇచ్చావనుకో, ఆక్రౌడీని నీ మీద నేను ప్రమాణించాల్సి వస్తుంది. ప్రేమంటూ నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందిరా. గమని చెప్పి మర్చిపోతావు. ఆ దిలీప్ గారికి ఉద్యోగం ఇప్పించేస్తాను. అర్జెంట్ గా పంచి, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని పిల్లలను కానీ నీ చేతికెత్తారా? అది డైలీ నీళ్ళు వద్దిగాని. అంత ఊహించుకోవద్దు, నేను ఉద్యోగం ఇప్పిస్తానంది ఇండియాలో కాదు దుబాయ్లో. అయితే మాత్రం అర్థమైందిరా, ఆ దిలీప్ గారు దుబాయ్, నువ్వు దివ్యని పెళ్లి చేసుకుని హనీమూన్ కి ముంబై. సంవత్సరం తిరిగి సరికెళ్ళా నేను బాబాయ్. అయ్య బాబాయ్. సంకాలం ఎండల్లో శీతాకాలం, వేవుళ్ళు సాయంకాలం హాయిలే హలా. కన్నుల్లో తొలి కార్తీకం, కోగిట్లో కసి తాంబూలం, సరసంలో సంధ్యారాగం సాగునీలా. ఏ గంగా ఏలే రాజ్యం, ఎదలోనే రాసే పద్యం, ఆశల్లో పోసే రాజ్యం కాదులే కళ.
దిలీప్కి బ్రహ్మాండమైన ఉద్యోగం దొరికింది దుబాయ్లో. నెలకు 30,000 రూపాయలు జీతం, 5 సంవత్సరాలు కాంట్రాక్ట్. ఇష్టం ఉంటే కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే మానేయచ్చు. 40 రోజుల్లో వీసాలు పాస్పోర్ట్లు రెడీ అయిపోతాయి. థ్యాంక్స్ అండి. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ మా వెడ్డింగ్ కార్డులో ఉంది. ఏంటి డల్గా ఉన్నావు? మన ప్లాన్ కానీ తెలిసిపోయిందా? ఏమైంది దిలీప్? నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేదా? నీకోసం ఎంతో కష్టపడి రాత్రంగా పగలంగా ఒకళ్ళ మీద ఒకళ్ళం పడి ప్లాన్ చేసి ఉద్యోగం సంపాదించి ఇప్పుడు వద్దంటావా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఇప్పటికే మీ నాన్న నీకోసం సంబంధాలు చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఈ ఉద్యోగం పెద్ద దుబాయ్ వెళ్ళిపోయి 5 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే మీ నాన్న చూస్తూ ఊరుకుంటాడా? ఎవడొకడికి ఇచ్చి కట్టబడతాడు. బాగా క్యాచ్ చేయడరా. సూర్య గారు అంత ముందు చూపు లేకుండా నీకు ఉద్యోగం చూస్ చేశారనుకుంటున్నావా? ఆయన ఏం చెప్పారు? వీసా ఏర్పాట్లు అవి చేయడానికి ఇంకా 40 రోజులు టైం ఉందన్నారుగా. ఇప్పుడు ఉద్యోగస్తుడివి, నన్ను నీకిచ్చి పెళ్లి చేయడానికి మా నాన్నకేం అభ్యంతరం ఉండదు. రేపే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. మిగతా 39 రోజులు హనీమూన్ చేసుకుంటారా? కరెక్ట్.
ఆ జ్ఞాపకాలతో 5 సంవత్సరాలు 5 నిమిషాల్లో గడిపేస్తాను. మరి మన పరిస్థితి ఏంట్రా? ఏమో దివ్య, ఇండియా వదిలిపెట్టిపోవాలంటే మనసు అప్పడం లేదు. అది కాదు దిలీప్, నేను చెప్పేది విను. ఏంటి చెప్పేది? అంటే అగ్గిపోలు దొరక్క. అవునరా, దిలీప్ కి ఎంత దేశభక్తి ఉందని తెలిసాక దుబాయ్ పంపడం నా వల్ల కాదు దివ్య, సారీ నా వల్ల కాదు. మంచి అవకాశం మిస్ చేసావు. పోలే దివ్య, ఇది కాకపోతే ఇంకోటి, ఇక్కడే ఏదైనా మంచి ఉద్యోగం చూస్తాను. సారీ సూర్య గారు, మీరు ఇచ్చిన ఆఫర్ వద్దనందుకు ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. నేను కడుపులో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు, నన్ను కని మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి ఎవరూ లేని అనాథలో మిగిలాను. ఇంకా నాకు మిగిలింది ఈ నేల, దీన్ని కూడా నేను వదులుకోలేను. అంతేకాదు, టిఫిన్ చూడకుండా అంతకాలం నేను ఉండలేను. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నేను లిస్ట్ చదువుతాను, ఒక్కొక్కటే తీసి అందులో. అలాగేనండి అయ్యారు. ఈ నెత్తురు బాటలు రెండు కొనుక్కుందామండి, ఎందుకంటే పనికి వస్తాయి. అది నెత్తురు కాదురా, జాము. ఒరే మాట్లాడితే నెత్తురు అంటావు, బాంబులు అంటావు, లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావురా తలకు మాసిన. కంట్రోల్ 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 అవ్వదు. ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకు కోపం రావట్లేదు తమ్ముడు? వచ్చిన పీకేది ఏం లేదు కదా. రెడ్డి నాయుడు గారు, అన్నా మేమిద్దరం ప్రేమించుకున్నామన్నా, కానీ ఆ వీరవంకర్ రెడ్డి. భయపడకండి, మీ పెళ్లి నేను చేస్తాను. ఒరే వీరవంకర్ రెడ్డి, మర్యాదగా రారా బయటకు. నేనుంచుకునేదాని కూతుర్ని ప్రేమించే నీకి ఎంత ధైర్యం నీకు? ఈ పొద్దు నిన్ను ఖండ ఖండాలుగా నరికి చంపకుంటే నా పేరు వీరవంకర్ రెడ్డే కాదు, రరగబ్బున బర్రె. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకోకు. నేను అరిచానంటే గొంతు బాద్దే, పిచ్చి పిల్ల వేసుకోవాలి. సింహాన్ని నిలబెట్టుకొని ఈ గబ్బున పిల్లలు కలిచారు ఎవరా? జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నన్ను రెచ్చగొడుతున్నావు, తల తీసి మొలస్తా. ఈ ఏరియా మంది కాదు, తగ్గడం మంచిదా? నీకు దమ్ముంటే చేవుంటే ఈ పబ్లిక్ సెంటర్ లో కాదు మా ఇది దగ్గర చూసుకుందాం. మీ పెతాపము నా పెతాపము వస్తాను రా. సేమ సందుల్లో సేమ పందుల్లాగా కొట్టుకున్నావు. నీకోసం ఈ ఊళ్ళోనే ఉంటాడా? అయితే ఇంకా చాలా ఈజీ, నువ్వు ఉంటున్న వీధికి వస్తా, నీ ఇంటి ముందు ఇల్లు అద్దెకి తీసుకుంటా. ఆ ఏరియాలో అద్దె ఎక్కువ, అడుక్కునైనా అద్దె కడతా, వీళ్ళిద్దరిని నా ఇంట్లోనే ఉంచుకుంటా. తెలుసుకుందావురా, పోతాము. రండి, నువ్వు అడిగి పోతాడావు. రేనా అన్న దగ్గర ఇన్నాళ్ళు సీమలో అన్న లేక నీ దగ్గర ఉన్నాను, ఇప్పుడు రేనా అన్న వచ్చేసాడు, అన్న దగ్గరికే వెళ్తున్నాను. కబ్బు రాకుండా అన్నా. రేనా అన్న, అన్నా ఒక్కసారి తొడగొట్టున్నా. వద్దురా, కొంచెం వీక్గా ఉంది. అయితే సోడగొట్టు. తొడగొట్టుకు బతికేవాడు ఈ సోడాలు కొట్టుకుని బతుకుతున్నావు అన్నా? అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సింది. ఈ పేడ మొహానికి ఫ్లాష్ బ్యాక్ ఒక ఉంది, నేను చెప్తాను. నన్ను చెప్పని, ఎవరి పేరు వింటే సీమ ప్రజలు చిరాకు పడతారో, ఎవరి పేరు చెబితే సీమలో శత్రువులు కూడా ఏ టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోతారో, ఎవరిని చూస్తే పసిపిల్లలు పాలు తాగడం మానేసి ఏడుపు మొదలు పెడతారో, అతనేనండి అతనే, ఈ రెడ్డి నాయుడు. మేమందరం ముత్తుగా రేనా అన్న అని పిలుచుకుంటాం అన్నా. ఇంకెవరమ్మా? మన రెడ్డి నాయుడు అన్న. ఎంతకాలం జరుగుతుంది రక్తపాతం? ఈ తుపాకీ కొన్నప్పటి నుంచి. ఎంతో మంది రెడ్లు నాయుళ్ళు ఈ రాయలసీమని రతనాలసీమగా తీర్చిదిద్దారు, నువ్వేంద్రా మళ్ళీ రక్తపాతం మొదలు పెట్టావు. పచ్చగా ఉన్న సీమ నీ వల్ల ఎర్రగా రక్తంగా మారడానికి వీల్లేదు, మర్యాదగా ఈ సీమ వదిలేసి బయటికి పో. అమ్మా. Oh!
నడక చూడు తొంటి చేతిలూపు చూడరా, ఈ సీమకున్న శని నేటితో వదిలిపోయరా, ఏ ఊరిని ఇది పట్టుతుందో ఎవరికెరుకరా. రే, నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను. పర్వాలేదు రంగారావు గారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇక్కడే ఉండరా? నా ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత నేను ఇక్కడ పాచి పని చేయలేను. నీ ఫ్లాష్ బ్యాక్ తెలియక ఎంతో గొప్పడో అనుకున్నావు, తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం. మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం. నీకోసం గెస్ట్ హౌస్ కూడా రెడీగా ఉంది. అయితే ఓకే. హాయ్ రా సూర్య. హాయ్ మనోహర్. ఏంటి సడన్గా ఇలా వచ్చావు, కూర్చో. అవును, పగలంతా నిద్రలో ఉంటావు కదా, పొద్దున్న లేచి వచ్చావేంటి? ఎలా ఉందిరా నీ జాబు? ఏం జాబ్ రా బాబు, ఫుడ్కి బయటికి టైం ఉండలేదు. ఎక్కువగా చదివేస్తే ఎలాంటి జాబ్లో వస్తాయి, అందుకే మేము చదవాలా. అయినా జాబ్లో ప్రాబ్లం ఏంట్రా? పైగా అమెరికన్ కొలాబరేషన్ కంపెనీ, శాలరీ కూడా ఎక్కువ ఇస్తారు కదా. ఇస్తారా, కానీ ఏంటి ఉపయోగం? అమెరికాలో వాడికి పగలైతే మనకు రాత్రి. వాడు అక్కడి నుంచి పంపించిన డేటా అంతా నేను ఫీడ్ చేసుకునేసరికి తెల్లారిపోతుందిరా బాబు. నేను ఇంటికి వెళ్ళగానే నిద్ర, మా ఆవిడదేమో డే డ్యూటీ. అంటే మీ ఇద్దరు మాట్లాడుకోవడానికే కుదరట్లేదు అనమాట. అవునరా, నేను రాత్రంతా ఇంటికి రాకుండా ఆఫీస్లోనే ఉండిపోతుంటే మా ఆవిడ పాపం చాలా ఫీల్ అవుతుందిరా. అవును మరి, నువ్వు రాత్రి ఇంటికి రాకపోతే మీ ఆవిడ హ్యాపీ ఫీల్ అవుతుంది. మంతో ఇంతకీ ఏమైందిరా? నా వల్ల కావట్లేదురా, నేను ఆ జాబ్కి రిజైన్ చేసేస్తాను, లేకపోతే మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేలా ఉంది. టోటల్గా ఏంటంటే మీ ఇద్దరికి కలుసుకోవడానికి అసలు టైం దొరకట్లేదు అనమాట. అవును. ఏ ఊరేవురే, ఈ జాబ్ నాకు కావాలరా. నీకా? కష్టం రా, దానికి కొద్దో గొప్ప చదువు ఉండాలి. చచ్చా, ఇలాంటి చీప్ జాబ్ నేను చేస్తానా? మా ఫ్రెండ్కి రా ఊరే, ఈ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అని అడుగుకున్నారా, నువ్వు ఎలాగైనా సరే జాబ్ ఆడికి ఇప్పించాలరా, ప్లీజ్ రా, ప్లీజ్. సర్లే సర్లే సర్లే, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి మాట్లాడతాను. మనకు ఆ కంపెనీలో మంచి హోల్డ్ ఉంది, మనం ఒక మాట చెప్పామనుకో పని అయిపోద్ది. మరి ఇంకా కూర్చున్నావా, బయలుదేరు. అదేంట్రా, కనీసం కాఫీ అని ఇప్పించుకుంటా. నేను ఈ జాబ్ ఇప్పిస్తే ఇంకా ముందే ఫోన్ చేస్తాను రా, బయలుదేరు బయలుదేరు బయలుదేరు. సర్లేరా, వాళ్ళకి ఫోన్ చేసి నీతో మాట్లాడతానులే, వస్తానరా. ఎల్రా. నాకు తెలియకుండా నీకెవరా ఫ్రెండ్? ఫ్రెండ్ కాదురా, ఎనిమి. ఆ దిలీప్ గారికి ఆడికి జాబ్ ఇప్పించావనుకో, ఊళ్ళో ఉండి కూడా దివ్యను కలవలేడు. సో వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ పెరిగిపోద్ది. మగుడు పిల్లల్ని తీసే ఉద్యోగం లవర్స్ నిడదేలేదంటావా? ఐడియా బాగానే ఉంది, కానీ ఆ ఉద్యోగం చేయడానికి దిలీప్ ఇష్టపడతాడా? డెఫినెట్ గా ఇష్టపడతాడు. నాకు ఇష్టం లేదు. ఎందుకని? రాత్రి పెద్దాడితే మేల్కొని ఉండలేను. ఆ విషయం నీకు కూడా తెలుసుగా. అలాంటిది రాత్రి అంతా మేల్కొని పనిచేయాలంటే నా వల్ల కాదు. ఇలా వచ్చిన జాబ్ నల్ల కాదనుకుంటే ఎలా దిలీప్? మరి పెళ్లి జరగాల వద్దా? జరగాలి. అయితే ఈ జాబ్ చేయి. నేను చేయలేను దివ్య. ఇదిగో కొండలో ఉండడం కొండలో ఉండాలి, పిల్లడు దుడ్లో తయారవ్వాలంటే ఎలాగ? ఒకసారి ఆలోచించు. నిద్ర నీకు ఇబ్బంది అనుకుంటే ఎలా? రెండు రోజులు చేస్తే అదే అలవాటు అయిపోతుంది. ఇన్నాళ్ళు లేని అలవాటు కొత్తగా ఎలా వస్తుంది? ఏదైనా కొత్త జాబ్ చూడండి. పోనీ చంద్రబాబు నాయుడు పోస్ట్ ట్రై చేద్దామా? నన్ను చూస్తే అంత వెటకారంగా ఉందా? ఇరిటేటింగ్ ఉంది. అలానే ఉంటుందిలేండి మీకు. మనకి నచ్చిన జాబే రావాలనుకుంటే అక్కడ జాబ్ లేని వేలం పడవేయడం లేదు. నాకు జాబ్ రావాలనుంటే ఎలాగైనా వస్తుంది, నాకెవరి సలహాలు అక్కర్లేదు. ఎంతసేపు నీ సైడే మాట్లాడుతున్నావు, కానీ నా గురించి ఆలోచించవా? మా నాన్న డైలీ ఒక పెళ్లి కొడుకుని తీసుకొచ్చి ఇతను నచ్చాడా అతను నచ్చాడా అని అడుగుతుంటే ఏదో ఒక కారణం చెప్పి అవాయిడ్ చేస్తూ వస్తున్నాను. నీకు నచ్చిన జాబ్ ఎప్పుడు దొరుకుతుందో అప్పటిదాకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఇంకే, మీ నాన్న ఇచ్చిన సంబంధం చేసుకుని హాయిగా ఉండు. ఆ మాట నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేను చేసుకోగలను. ఆ విషయం చెప్పడానికే వచ్చావా? అవును, ఆ విషయం చెప్పడానికే వచ్చాను. అయితే నా గురించి వెయిట్ చేయక్కర్లేదు, వెళ్ళు. నీ దారి నీది, నా దారి నాది. వీళ్ళిద్దరూ సిరాదారి చూసుకోవడం నీ దారి క్లియర్ అయిందిరా. అమ్మా, నేను తప్పు చేస్తుంటే నన్ను శిక్షించు, దిలీప్ తప్పు చేస్తుంటే తన్ని క్షమించు. సారీ దిలీప్. లేదు దివ్య, నేనే పొరపాటు చేశాను, ఐమ్ సారీ. లేదు దిలీప్, నిన్ను అర్థం చేసుకోకుండా నేనే మొండిగా బిహేవ్ చేశాను, ఐమ్ రియలీ సారీ. నువ్వు అలా బిహేవ్ చేయడంలో తప్పలేదు, ఎందుకంటే మీ నాన్న రోజు ఏదో సంబంధం తీసుకురావడం, నువ్వు నా కోసం ఏదో అబద్ధం చెప్పడం ఎన్నాళ్ళు ఇలా. అందుకే నువ్వు మీ నాన్న ఎవరిని ఫిక్స్ చేస్తే వాళ్ళని పెళ్లి చేసుకో, దానికి నేనే ఫీల్ అవును. అది కాదు దివ్య, నేను ఎందుకు చెప్తున్నాను? ఇంకేం మాట్లాడుకో. ఒక రోజు చూసి రెండు రోజులు తిరిగి మూడో రోజున బాయ్ బాయ్ చెప్పే రకం కాదు నేను. నేను నిన్నే ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. చూడదలి, నీ మనసులో నాకు ఎటువంటి స్థానం ఉందో నాకు తెలీదు, కానీ నా మనసులో నీకు తప్ప నాకు కూడా స్థానం లేదు, అది గుర్తుంచుకో. ఎన్నాళ్ళు అమ్మాయి వెనకాల తిరిగి, ఇప్పుడు సడన్ గా దిలీప్ గడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటావేంటి?
మాట్లాడవారా? దివ్యను ప్రేమించడం తప్పు కదరా, తను ప్రేమించిన వాడిని తన్నుండి దూరం చేయాలనుకోవడమే తప్పురా. ఇన్నాళ్ళు అదే తప్పు చేశాను. ఏదో ఒక అమ్మాయి ఫోటో దొరికిందని, ఆ ఫోటో దొరికిన దగ్గర నుంచి మనకన్నీ కలిసి వస్తున్నాయని, అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని పిచ్చి నమ్ముకుంటూ ఉన్నాను. కానీ ఇప్పుడు తెలిసిందిరా, దివ్య దిలీప్ని ఎంతగా ప్రేమిస్తుందో. మరి నువ్వు కూడా దివ్యను ప్రేమించావు కదరా. నేను దివ్యని ప్రేమించాను రా, కానీ దివ్య నన్ను ప్రేమించలేదు. తను ప్రేమించింది, ఇష్టపడింది ఆ దిలీప్నే. ఒరే, ఎవడికో బస్సు మిస్ అయితేనే తను తీసుకెళ్లి బస్సు ఎక్కించాను. అటువంటిది నేను ప్రేమించిన అమ్మాయి ఇష్టపడ్డ అబ్బాయిని ఎలా దూరం చేయమంటావురా? అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఒరే, మన దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు రూపాయి ఎవరికన్నా ఇస్తే దాన్ని దానం అంటారు, 10 రూపాయలు ఇచ్చేస్తే దాన్ని త్యాగం అంటారు, ఇంకో రూపాయి అప్పు చేసిస్తే దాన్ని మూర్ఖత్వం అంటారు రా. ఇప్పుడు నువ్వు చేసేది దేనికెందుకు వస్తుందో నువ్వే ఆలోచించుకో. మన దగ్గర రూపాయి కూడా లేనప్పుడు మనం దానం చేస్తున్నావా త్యాగం చేస్తున్నావా అని ఆలోచన లేదురా. కాఫీ తీసుకోరా. ఇప్పుడే కదరా తాగాను. నువ్వు ఇప్పుడు తాగింది కాఫీ కాదు, మంచినీళ్ళు. సర్లే, అక్కడ పెట్టు. ఎక్స్క్యూజ్ మీ సార్, మనం కొటారి గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇష్యూ చేసిన లోన్ చెక్. అవును, సైన్ చేసిన చెక్ క్లర్క్ ఇచ్చి పంపించాను కదా. సారీ సార్, మనం ఇవ్వాల్సిన 2 లక్షల చెక్ అయితే మీరు 20 లక్షల అని కోట్ చేసి సైన్ చేశారు. చూడండి సార్. 20 లక్షల? ఓ సారీ, ఏదో డిస్టర్బ్ మోడ్ లో ఉండి ఒక డిజిట్ ఎక్వేషన్. వీని ఎలాగే వదిలేస్తే పిచ్చోడు అయిపోయేలా ఉన్నాడు. ఏదో చేసి దివ్యని వీని కలపాలి. మధ్యలో దిలీప్ గారు ఒకడు విలన్లా తయారాడు. ఎస్ విలన్ అని విలన్ చేస్తే ఏమి కండలన్నా? ఈ కండలతో ఆ వీరవంకర రెడ్డిని మట్టి కరిపించాలన్నా? మట్టి కరిపిస్తా. కానీ వాడి నెక్స్ట్ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు. వెళ్ళి కనుక్కున్నానా? వద్దు, నేనే బాత్రూమ్కి వెళ్ళి ఆలోచిస్తా. ఓకే, నేను వెళ్ళేది బాత్రూమ్కి రా. పేద వల్ల వీడు బాత్రూమ్ ఫైటర్ అన్నమాట. నీకు తెలీదే? నాకు తెలుసే. అయితే ఓకే. ఏం జరుగుతుంది ఇక్కడ నాకు తెలియాలి, తెలియాలి, తెలియాలి. దీనికి 3 సార్లు అనాలా? కనిపించట్లేదా? ముద్దులు పెట్టుకుంటున్నావు. ఇది బెడ్రూమ్ కాదురా, ఇది బాత్రూమ్. అందుకే ఇక్కడికి వచ్చాం. ఇంట్లో ఎక్కడ చూసినా రౌడీ వెదవులు ఉన్నారు, ఒక్క ముద్దు కూడా కష్టమైపోతుంది. ఏ రెడ్డి దగ్గరికి నాయుడు దగ్గరికి వెళ్లకుండా అనాసరికి రెడ్డి నాయుడు దగ్గరికి వచ్చి బుక్ అయిపోయారు. సారీ అమ్మా, నీకు తెలుసు కదా ఫ్యాక్షనిజం అంటే తలనొప్పని. అలాంటప్పుడు అమృతాంజన్ కొనుక్కుని రాసుకోవాలి. మాతో ఎందుకు ఆడుకుంటారు? అది కాదమ్మా, ఈ గొడవల్లో పడి మీ పెళ్లి విషయం మర్చిపోయాను. ఆ వీరవంకర రెడ్డి దగ్గరికి వెళ్ళి మీ పెళ్లి కుప్పిస్తా. అన్నా, ఆ పచ్చబడిపోయిన కళ్ళతో ఒక్కసారి తొడగొట్టన్నా. దేనికైనా టైం రావాలరా. అది వచ్చేలాగా నువ్వు ఉంటే కదా. సూర్య, ఒరే సూర్య, ఆ దిలీప్ గారు ఇలాంటి పని చేస్తాడని కళ్ళ కూడా అనుకోలేదురా. ఏం చేశాడురా? ఒరే, ఒకే షూరిటీ మీద 2 బ్యాంకులో లోన్ తీసుకొచ్చా? అది చాలా పెద్ద తప్పు. మరి అలాంటప్పుడు ఒకే వ్యక్తి ఇద్దరు అమ్మాయిని ప్రేమించడం కూడా తప్పే కదా. ఎవరు ప్రేమిస్తున్నారా? ఇంకెవరా? దిలీప్ గారు. దిలీప్ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? ఏం డౌటా? కళ్ళ కూలింగ్ గ్లాసెస్ ఉంటే మసగ్గా ఉంటుందని తీసి మరీ చూశాడు దిలీప్ గారే. అవునరా, దిలీప్ గారు తల అమ్మాయి ఉళ్ళో, చేతులు జడలో, వాళ్ళు అసలు ఒకళ్ళు ఇద్దరు ఎంత క్లోజ్ గా అతుక్కుపోయి ఉన్నారు. నేను నమ్మలేకపోతున్నాను రా. చూసి నేనే ఇంకా నమ్మలేకపోతున్నాను రా. ఆటలు విన్నావు కాబట్టి అలా మాట్లాడటంలో తప్పులేదు. ఏం మాట్లాడాడు? యాస్టి చెప్పరా, ఆ అమ్మాయి మీద ఉట్టేసి నువ్వు అంటే నాకు ప్రాణం, నువ్వు లేకుండా నేను బతకలేను, అసలు నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు, నా మనసులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు, ఏది ఏమైనా సరే నేను నిన్ను పెళ్లి చేసి తీరుతాను అన్నాడు. ఎక్కడ? రెంట్ ఎక్కువైనా రవీంద్ర భారత్లో చేసుకుంటాను. నేను అడిగింది వాళ్ళు పెళ్లి ఎక్కడ చేసుకుంటారని కాదు, వాళ్ళిద్దరిని ఎక్కడ చూసావని. లూంబిని పార్క్ బిసైడ్ హుస్సేన్ సాగర్ నియర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్. పిన్ కోడ్ తెలుదు. ఎన్ని గంటలకు చూసావు? 1 గంటన్నర. కాదా? అయితే 1 గంట కరెక్ట్ గా అనుకుని చెప్పు. అనుకుని చెప్పడం ఏంటి? మేమేమైనా కావాలని చెప్తున్నావా? నార్మల్. 2 రోజుల నుంచి దిలీప్ ఒంట్లో బాగోపోతే నేనే స్వయంగా హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఎందుకురా వాడి మీద లేనిపోయి చెప్తావు? అది కాదు, నోరుంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. సారీ. ఏంట్రా సారీ? ఇంకొకసారి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసావంటే నీకు ఎల్ఐసి పాలసీ చేయించి మరీ చంపేస్తాను. రై, నేను ఎంతో మందిని చూశాను రా, కానీ దిలీప్ లాంటి మంచి మనిషిని చూడలేదు. వాడు జమ్మురా. బాబు కొంచెం చూసుకో బాబు. ఏమి
సార్, బుద్ధి లేదా? నేనేం చేశానండి? నన్ను అడుగు మీద చేయవేయలేదు, ఇడియట్. అదేంటండి, ఒక చేత్తో రాడ్ పట్టుకున్నాను, ఒక చేతిలో ఫైల్ ఉంది. అరే, నిలబడటానికే కష్టంగా ఉంది. అలాంటిది నేను ఎలా టచ్ చేస్తానండి? బాబాయ్ గారు చూడండి. లేదండి, టచ్ చేశాడు. కండక్టర్ కాలు గాలిని పిల్లా తిరుగుతున్నాడు. క్యాష్ బ్యాగ్ అనుకుని నడుమే చేసి ఉంటాడు. నువ్వు ఉద్యోగం చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఏమ్మా, ఇలాంటి రద్దీ బస్సులు ఇవన్నీ మామూలే. అనవసరంగా గొడవ పెట్టుకోకు, టికెట్ తీసుకో. ఎక్కడికి వెళ్ళాలి? ఉప్పలండి. అయ్యో, నా పర్సు ఏది? ఏంటి పర్సు లేదండి. డబ్బులు లేకుండా బస్సు ఎక్కడం, నడుము గిల్లాడనో చెయ్యి గిల్లాడనో స్టాప్ రాగానే దిగిపోవడం. దిగమ్మా, దిగు దిగు. అది కాదండి, నేను అర్జెంటుగా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అందుకని ఊరికి నేను తీసుకెళ్ళమంటావా? పైన చెకింగ్ వస్తే నా ఉద్యోగం పోతుందమ్మా. దిగమ్మా, దిగు దిగు. ఓన్లైండి సార్, ఆ డబ్బులు నేను ఇస్తాను, టికెట్ ఇవ్వండి. ఇంటర్వ్యూలో నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. గుడ్ లక్ సిస్టర్. ఇట్స్ ఓకే. బస్సులో జనవంతం అన్నే చూస్తుంటే తల తీసేసినట్టయింది. పాపం ఏ విధవ అమ్మాయిని. రేయ్, ఇంకా నటించకరా, నేనంతా చూశాను. చూసేసావా? బస్సులో ఎప్పుడు నీ ముందు నిలబడే అమ్మాయిలే ఎందుకు కంప్లైంట్ ఇస్తారో ఇప్పుడు అర్థమైందిరా. రేయ్, అమ్మాయిని టచ్ చేయడం, టీస్ చేయడం మామూలు తప్పురా, కానీ ఇలా మంచితనం అనే ముసుగులో చేయడం పాపం రా. రే, కొందరికి సిగరెట్ కాల్చడం సరదారా, కొంతమందికి మందు పట్టడం సరదా, అమ్మాయిలతో ఆడుకోవడం ఇంకొంతమందికి సరదా, కానీ నాకు తప్పు చేసి ఎవరికి దొరకకుండా తిరగడం సరదా. అందరూ నేను మంచోడిని అనుకుని జాలిపడుతుంటే మనసులో నవ్వుకోవడం సరదా. ఒకవేళ నిజం తెలిసిన వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళకి చెప్పారని తెలిసిందనుకో, వాళ్ళ అంత చూసేదాకా వదలనంత సరదారా. కమాన్. ఏమి రెడ్డి నాయుడు, ఏమి నిలబడిపోయినావు? కూసో చాప మీద. అన్నప్పుడు పెద్ద మనిషి అయ్యాడు, ఇప్పుడు చాప మీద కూర్చోడు. కావాలంటే నేల మీద కూర్చుంటే. కూర్చోరేనా, కూర్చో. వాడు నిన్ను ఇంత అవమానపరుస్తూ ఉంటే ఊరుకుంటా ఉంటానా? నువ్వు అను, ఇంటికి వెళ్ళిపోదాం. మనం తాంబూలాలు తీసుకోటానికి వచ్చాం, కానీ వాడి మీద బాంబులు వేయటానికి కాదురా. అర్థమైందా? ఇంటాడాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నేనేది ఆలోచించి మాట్లాడు. అందుకే అందరి డబ్బులు తింటాడు. వీరవంకర్ రెడ్డి, త్వరగా నేను నిర్ణయం చెప్పు. ఇప్పుడు అర్థమైనాదిరా, మీ అమ్మ నిన్ను సీమ నుంచి ఎందుకు వెళ్ళగొట్టిందో. వాళ్ళిద్దరు నీకాడనే ఉన్నారుగా, నువ్వే వాళ్ళ పెళ్లి చేయొచ్చుగా, ఆ పనికి నేను వస్తే నన్ను చంపొచ్చుగా, ఇంటికొచ్చి నన్ను బతి బ్రతావేమి? నిజమే కదా, నీ చేత తెప్పించాను చూసావా, ఇప్పుడు చేస్తాను రా. నాకు కావలసింది వాళ్ళిద్దరు కాదురా, నువ్వు. రండిరా, ఈ రేణా కత్తికి ఇంకా పదం తగ్గలేదు. ఈ వేలు చూపుడు వేలు, ఇది చితికిన వేలే. వేట గొడవలతో వేటాడతాను రా అన్నా. ఇది కరెక్ట్ టైం ఉన్నా, ఒక్కసారి తొడగొట్టన్నా. తప్పదంటావా? ఎప్పుడు అడిగా చెప్తాను. ప్లీజ్, నీదా నాదా అన్నా. అర్థమైంది. బతికిపోయాం, కట్రా రేసాడు. అరే వెంకట్, ఇదేదో బాగున్నట్టుంది, నా చేతికి కూడా మ్యాచింగ్ రా. దీనికి బిల్ రాయమంటారా సార్? వద్దు. ఏరా, ఇక్కడ ఉన్న వచ్చిలు ఇది బెటర్ రా, ఇంకా చూడాల్సిన వచ్చిలు చాలా ఉన్నాయి, బెటర్ చూద్దాం. ఫాలో మీ. ఇదేంటి? రేడియం బాస్ సార్. నైట్ కూడా బాగా కనిపిస్తుంది కదా. అవును సార్. దానికంటే ఇది బెటర్. ఎరా, పెట్టుకునేది నువ్వు, నీకు నచ్చితే నువ్వు తీసుకో. ఫైనల్గా నాకు నచ్చిందే తీసుకుంటా, నీ టేస్ట్ ఏంటో తెలుసుకుందామని. సర్లే, బాగుందా? బాగుంది. నా రిస్ట్కి బాగుంటుందా? బాగుంటుందిరా. అయితే ఇంకోటి తీసుకుందాం. అదేంట్రా? దీనికన్నా డిజిటల్ వచ్చి బెటర్ రా. ఇలా ఎన్ని చూస్తావురా? బెటర్ వచ్చి దొరికేదాకా.
అరే వెంకట్, ఈ వాచ్ ఏదో బెటర్గా ఉన్నట్టుందే. రే బెటర్మెంట్ కూడా లిమిట్ ఉంటుందిరా. అది నీలాంటి అల్ప సంతోషం. సరే ఇక్కడ బెటర్ వాచ్ చూసి కొనుక్కుంటావు. దీనికంటే బెటర్ వాచ్ నిన్నే ఒకటి కొనుక్కొని వెళ్ళి ఉండొచ్చుగా. కరెక్ట్. నిన్న ఇక్కడ కొన్నవాడు ఇంకో షాప్ లో కొండగా కొన్నాడు. అయితే వేరే షాప్కి వెళ్దాం. యా ఏంట్రా దిలీప్, నచ్చింది ఏదో సెలెక్ట్ చేసుకోవాలి కానీ దానికంటే ఇది బెటర్, దీనికంటే అది బెటర్ అనుకుంటే దానికి అంతం ఉండదురా. ఐ లైక్ బెటర్ రా. అలా అనుకుంటే టైం వేస్ట్. రే గుడిసెలో ఉండేవాడు మేడలో ఉండాలనుకుంటాడు, మేడలో ఉండేవాడు ప్యాలెస్లో ఉండాలనుకుంటాడు. ఇలా మనిషి అన్న ప్రతివాడు బెటర్మెంట్ కోరుకుంటాడు రా. సపోజ్ ఈ కార్లనే తీసుకో, ఒక మోడల్తో ఆగిపోయా, ఒకదాని తర్వాత ఒకటి బెటర్ మోడల్స్ వస్తూనే ఉన్నాయి. నేను కూడా అంతే బెటర్మెంట్ తీరి. ఏంటి షాక్ అయ్యావా? ఏం చేస్తాం, నాకు చిన్నప్పటి నుంచి సింగిల్ చాయిస్లు ఉన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కన్నా 4-5 చాయిస్లు ఉన్న మల్టిపుల్ చాయిస్ అంటేనే ఇష్టం. ఆల్వేస్ బెటర్మెంట్. రేయ్ వాచిల విషయంలోను వాక్మెన్ల విషయంలో బెటర్మెంట్ చూసుకున్నా పర్లేదు కానీ పెళ్ళాం విషయంలో మాత్రం బెటర్మెంట్ చూడకరా బాబు. నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? ఏంటది? నేను ప్రేమ విషయంలో కూడా అదే తీరి. రేయ్ దుబాయ్లో 40,000 రూపాయలు ఉద్యోగం వస్తే కాదన్నాను. ఎందుకో తెలుసా? 1,00,000 వచ్చే అవకాశం ఉందని. ఏంటో నువ్వు చెప్పేది? అవునరా, నేను దివ్యను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, కానీ దివ్యతో పాటు 4,00,000 ఆస్తున్న రాణిని కూడా అలా చేస్తున్నాను. ఒకేసారి ఇద్దరా? దాని ప్రేమంద్రేమో? రే పెళ్ళాన్ని ఇంగ్లీష్లో ఏమంటారా? బెటర్ హాఫ్ అంటారు. సో నాకు ఎవరు బెటర్ అయితే వాళ్ళనే చేసుకుంటా. మరి ఇంకో అమ్మాయికి అన్యాయం చేస్తావా? ఫూల్లా మాట్లాడకరా. నేను పెళ్లి చేసుకోలేదని వాళ్ళకి ఎవరు పెళ్లి చేసుకోరా? సపోజ్ మనం వెళ్ళొచ్చిన వాచ్ షాప్ని తీసుకో, మనకు నచ్చక వదిలేసిన వాచ్ని ఇంకోటి కొనుక్కుంటాడు కదా. ఆ అమ్మాయిని కూడా అంతే, ఎవడొకటి చేసుకుంటాడా? పాపం ఎంత కష్టపడుతున్నాడు. బెదరా హెల్ప్ చేయమంటావా? దేనికి? ఇందాక నుంచి నేను ఇంటికి తీసుకెళ్ళని ట్రై చేస్తుంటానే. అయ్యి బాబోయ్, దొరికితే సంకలం ఎట్టు పిసికెద్దునే. చూడు, నువ్వు అనుకున్నట్టు జరగదు. మా నాన్న మన పెళ్లికి అంగీకరించట్లేదు. లేదు రాణి, మన పెళ్లి మీ నాన్న అంగీకారంతోనే జరగాలి. నాకు మా నాన్న అక్కర్లేదు, ఆయన ఆస్తి అక్కర్లేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను. వెంటనే మన ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. చూడు రాణి, మీ నాన్నకు ఒకగానొక కూతురు, ఆయనకు నువ్వు వంటి పంచి ప్రాణాలని చాలాసార్లు చెప్పావు. అలాంటప్పుడు ఆయన్ని కష్టపెట్టి మనం మాత్రమే సుఖపడగలం. నువ్వు కరెక్ట్గా కన్విన్స్ చేయగలిగితే ఆయన డెఫినెట్గా ఒప్పుకుంటారు. ఓకే, ఫైనల్గా మా నాన్నని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఈలోపు ఇది వర్కౌట్ కాదని వేరే అమ్మాయిని లైన్లో పెట్టావో? చచ్చా, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు అంటే నాకు ప్రాణం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు. నా మనసులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు. ఏది ఏమైనా నేను నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను. అయ్యో బాబోయ్, ఇది నాటేలాగు ఈ నోట్లోంచి వచ్చిందేంటి? అయిపోయారు రై, ఈ యాటతో నీ చాప్టర్ క్లోజ్. ఏంట్రా కేకలు? ఒరే మనం ఆ దిలీప్ గారి విషయంలో మోసపోయావరా? అలాగా? నేను చెప్పేది జోక్ కాదురా, నిజం. నువ్వు చెప్తున్నావు కదా, ఖచ్చితంగా నిజమే ఉంటుంది. నేను ఇవాళ జాగింగ్కి వెళ్ళానా, అక్కడ బెంచ్ మీద దిలీప్ గారు ఒక అమ్మాయిని ఎత్తి మీద చెయ్యట్టి ప్రార్థన చేస్తున్నాడా? కాదురా, పిచ్చి పిచ్చిగా ప్రేమం చేస్తున్నాడు. ఆడ అమ్మాయిని ఎత్తి మీద ఒట్టేసి. ఆగు, నేను చెప్తాను. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను బతకలేను. నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు. నా మనసులో నీకు తప్ప ఆడదేవత కూడా స్థానం లేదు. ఏదేమైనా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను, అంతేగా? కరెక్ట్రా, యాస్టిస్ ఇదే చెప్పాడురా. ఒరే నేను ఇలాగే వదిలేస్తే దివ్య జీవితం నాశనం అయిపోతుందిరా. మరేం చేద్దాం? ఎలాగైనా సరే దిలీప్ గారిని దివ్య దగ్గర నుంచి దూరం చేయాలి. ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నమ్మేస్తాను అనుకున్నావా? 9 సార్లు అబద్ధమని నమ్మేవు కదరా, ఈ ఒక్కసారికి నిజమని నమ్మరా? తెలిసి తెలిసి దివ్యకి అన్యాయం చేయకురా. అయితే ఇప్పుడు ఏం చెప్పమంటారా? దిలీప్ 4 తన్ని, దివ్య 4 పెళ్లి చేసుకోమంటావా? అలా చేస్తే ఫ్లాట్ వస్తుందా నీ ప్లాన్? తీసుకో, ఎప్పుడు కాదు చెప్పమంటావు, చెప్పు చేస్తాను. అంతేగాని వాళ్ళ ప్రేమలో చిచ్చు పెట్టాలి మాత్రం చూడకు. అది కాదు, నా కారు కూడా ఇచ్చమంటావా? చెప్పు, ఇచ్చేస్తాను. సరే, ఎప్పుడు నవ్వటం తప్ప ఏడవడం చేత కన్నా చేత ఏడిపించినందుకు చాలా థ్యాంక్స్ రా. నేనేం చేసినా నీ సంతోషం కోసం చేశాను, కానీ నీ ఫ్లాట్ కోసం కారు కోసం కాదురా. తెలుసురా, నువ్వు నా సంతోషం కోసం చేస్తున్నావు తెలుసు, కానీ ఇద్దరు ప్రేమికులు విడిదిస్తే వచ్చే సంతోషం నాకు వద్దురా. ఇంకొకసారి దివ్యని దిలీప్ విడిదీయాలని చూస్తే మన ఇద్దరు విడిపోవాల్సి వస్తుంది.
ఇన్నాళ్ళు దివ్యని ఇలాంటి మంచివాడికి భార్య కావాలని ప్లాన్ చేశాను. ఈ రోజు నుంచి అలాంటి యదవకి భార్య కాకూడదని ప్లాన్ చేస్తాను. ఈ దెబ్బతో ఆ దిలీప్ గారి పని పట్టో, మన ప్లాన్ హైలైట్. ఒరే నువ్వు హ్యాపీగా వేసుకోరా బాబు డ్యూయెట్. అందరు లాంటి బస్తీలో గడిపేస్తా నీ గస్తీలో, నిన్ను చూసి నిదర కాసి కోడి కూస్తే ఎట్టమ్మో. అందరు లాంటి బస్తీలో గడిపేస్తా నీ బస్తీలో, నిన్ను చూసి నిదర కాసి కోడి కూస్తే ఎట్టమ్మో. నిన్ను చూసి నిదర కాసి కోడి కూస్తే ఎట్టమ్మో. పెద్దలని పేరెంటానికి పిలిచే చిలక, పదే పదే గోరింటాకులు పెట్టే అలక. ఏడా పేడా ఏకాంతాల పట్టు విడుపా, చలిగిని సావాసాలే అడపా దడపా. కుసులెన్నో పూలకిచ్చి ఆశలన్నీ అలకట్టి, బందరులాంటి బస్తీలో గడిపేస్తా నీ గస్తీలో, నిన్ను చూసి నిదర కాసి కోడి కూస్తే ఎట్టమ్మో. చలి కవ్వెంపుల్లో కథలే నడిపి, శృతి లయ లాలింపులో మతులే మరచి, వయస్సులో వయ్యారాల మగలే కరచి, వసంతమే ఆడిస్తాలే ఒడినే పరచి. కాదు అన్నా కన్ను గీటి అమ్ముతోనే హద్దు దాటి, బందరులాంటి బస్తీలో గడిపేస్తా నీ గస్తీలో, నిన్ను చూసి నిదర కాసి కోడి కూస్తే ఎట్టమ్మో. దిలీప్, ఏమిటి ఏమిటయ్యా ఇది? ఏమైందండి? నువ్వు మంచివాడి వరకు ఇల్లు ఎదికిచ్చాను, ఇలాంటి వాడు అనుకోలేదు. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. ఇంకా ఏం జరగాలయ్యా, ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఉంటే బుద్ధుని వాడేవాడు బ్యాచిలర్కి అద్దెకివ్వడు, అది రూలు. అయినా నేను రూల్ని అతిక్రమించి మరీ నీకు అద్దెకిచ్చాను, కానీ నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు చాలా తేడా అని. ముందు ఇల్లు ఖాళీ చెయ్యి. ఏంటి సార్ ఏమైంది? చూడవయ్యా, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను ఎవరైనా తప్పు పట్టగలరా? అందరం మా ఊళ్ళో ఉంటే ఇంక మా ఊడి వాల్యూ ఏమి ఉందండి. నువ్వు ఒక టైప్ అయినా ఈ విషయంలో నిజం చెప్పావు. ఇప్పుడు ఏమైంది సార్? ఈ దిలీప్ ఎవరినో ప్రేమించాడంట. ప్రేమించచ్చు, అది నా తల నొప్పి కాదు,
కానీ ఆ పిల్ల నా ఇంటికి నా పేరున ఉత్తరం రాసింది. మీ పేరున ఉత్తరం రాసిందా? ఎవరు? ఏమో పేరు రాయలేదు. ఇతను ఆమె లవ్ చేసి మోసం చేసేటట్ట న్యాయం చేయండి అని నాకు రాసింది. రూల్ ప్రకారం ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేయడం తప్పు, అవునా కాదా? చచ్చా, మగుడు పేరు చెప్పడానికే సిగ్గుపడే ఆడవాళ్ళు ఈ దేశంలో. ఒక అమ్మాయి బరితెగించి బాల్ పాయింట్ పెన్తో పలాన వాడిని నన్ను మోసం చేశాడని రాసిందంటే ఆ పిల్లకి రియల్ గా డ్యామేజ్ అంట సార్. ఎగ్జాక్ట్లీ. ఏంటి దిలీప్, నువ్వెంతో మంచివాడు అనుకున్నాను, ఎందుకు ఇలా చేసావు? వై, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఒకసారి ఆ లెటర్ ఇవ్వండి సార్. హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో చూస్తావా? చేతిరాత ఎలా ఉంటాయారా? అమ్మాయి తలరాత బాగాలేదు. నువ్వు వెంట రావుకరా బాబు, ఎవరినే మెచ్చుకొని రంగారావు గారు కూడా నేను మంచివాడు అన్నారు. కీప్ ఇట్ అప్. షట్ అప్. ఒకసారి ఇవ్వండి సార్. పూజ్యులైన రూల్స్ రంగారావు గారికి, సార్ మీ ఇంట్లో అద్దెకుండే దిలీప్ నన్ను ప్రేమించానని చెప్పాడు, అంతేకా సార్ నా మీద ఒట్టేసి నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు కనిపించేంతవరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు, నా మనసులో నీకు తప్ప ఆడదేవత కూడా స్థానం లేదు, ఏది ఏమైనా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను అని ఒట్టు కూడా వేశాడు. తీరా ఇప్పుడు అడిగితే ఒట్టు తీసి గట్టుమే పెట్టేశాను అన్నాడు. ఇట్లు పూజకు పనికిరాని పువ్వు. ఏంటి సార్ ఇది పాంప్లెట్లా ఉంది, దీని లెటర్ అని నమ్ముతున్నారా? అవును. ఏ మిమ్మల్ని చెడగొట్టకరా. రై సార్, ఈ లెటర్లో దిలీప్ బదులు మీ పేరుంటే మిమ్మల్ని అనుమానించేవాళ్ళం. అంత కన్వీనియంట్ గా ఉంది సార్ ఈ లెటర్. అదేంట్రా అలా అంటావు, ఎంత ఫీల్ అయ్యి రాసిందో. ఆ అమ్మాయి ఫీలింగ్ గురించి నాకు అనవసరం. వీడి మీద నా ఫీలింగ్, రైట్ అని నా ఫీలింగ్. తప్పని నా ఫీలింగ్ సార్. మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం, బెటర్ అని నా ఫీలింగ్. నువ్వు మూస్తే బెటర్ అని నా ఫీలింగ్. సార్ నిజంగా ప్రేమిస్తే లెటర్ ఎందుకు రాస్తుంది? స్ట్రైట్ గా రావచ్చు కదా. పాపం భయపడిందేమోరా. రూల్ ప్రకారం టూ అడ్రస్ తో పాటు ఫ్రమ్ అడ్రస్ కూడా రాయాలి కదా. ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? ఈ లెటర్ రాసింది అమ్మాయి కాదు సార్. అంటే మగాళ్ళు కూడా లవ్ చేస్తున్నాడా? నోర్మల్. దిలీప్ అంటే ఇష్టం లేని అడ్డగాడి దేవుడు రాసుంటాడు. దాన్ని మీరు సీరియస్ గా తీసుకున్నారు సార్. 4 సంవత్సరాల నుంచి దిలీప్ మీ ఇంట్లో ఉంటున్నాడు, అతని గురించి మీకు తెలీదా? నిజమేనయ్యా, ఇన్ని రూల్స్ తెలిసి నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించవయ్యా. అయ్యయ్యో పర్వాలేదండి, మీరు అపార్థం చేసుకున్నారని అర్థం చేసుకున్నారు, అది చాలు. అవును దిలీప్, నేను కూడా నిన్ను అర్థం చేసుకున్నాను, నన్ను అపార్థం చేసుకున్నాను. వీడు నాకు అర్థం కాదు. అంకుల్ అంకుల్ అంకుల్, నాకెందుకో లెటర్లో ఉన్నది నిజమే అనిపిస్తుంది అంకుల్. సూర్య ఇంత చెప్పే కూడా మళ్ళీ ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా? అసలు నువ్వు సూర్యకి ఫ్రెండ్ ఎలా అయ్యావురా? పోరా అతలకి. చెంచల చెంచల, ఎక్కడా చెంచల? కంగ్రాట్స్ అండి మీకు మగబిడ్డ. ఓకే. ఎందుకురా విడాకులు? ఏమ్మా మీ ఇద్దరి మధ్య గొడవ ఏమైనా జరిగిందా? అయ్యో గొడవలు జరిగితేనే విడాకులు అంటే, ఈ మనిషితో రోజు విడాకులు తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఏం జరిగిందని విడాకులు అడుగుతున్నారా నువ్వు? ఏం జరగటం ఏంటి అమ్మగారు, దీని సంగతి మీకు తెలియదండి. నేను చేసిన తప్పేంటి బావా? తప్ప తప్పున్నారే, చేతిలో నల్లడవడే. ఏమండి నాకు అనవసరం అండి, నాకు విడాకులు కావాలంటే. ఏ రూల్ ప్రకారం అడుగుతున్నావు? ఏ రూల్? నాకేం తెలుసా గారు, ఓ మాట చెప్పండి. నేను ఎరుపు, ఇది తెలుపు. వాడు చూడండి ఎలా ఉన్నాడు, వాడు చూడండి ఎలా ఉన్నాడు. నల్లటి నలుపు పుడితే నాలుగు ఎర్రగన పుట్టాలా, లేదా దిల్లా తెల్లగన పుట్టాలా? ఈ నలుపు ఏంటండి? ఈడు ఎక్కడి నుంచి వచ్చాడండి? నాకు కడుపు మండిపోతుంది. ఏ రూలో నాకు తెలీదు, నాకు విడాకులు కావాలి. ఆయన అలా రెచ్చిపోతుంటే మీరు మాట్లాడరేంటి అయ్య గారు? ఏం మాట్లాడతాడే, ఈ నల్లని చూసేరుగా మాట పడిపోయింది. నువ్వంటే అబద్ధం చెప్పొచ్చు, రంగు అబద్ధం చెప్పుతా? ఏమయ్య గారు? అవునరా, రూల్ ప్రకారం ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ ఏమో. ఇప్పుడు పాలల్లో కలితే మీటర్ తో చూస్తే తెలుస్తుంది, మరి కలర్ లో కలితే ఏ మీటర్ చెప్తుంది? ఊరుకోండి మీరు, వాడేదో వాగుతుంటే మీరు అలా మాట్లాడతారేంటి? చెట్టు కాసే కాయని కడుపును పుట్టే బిడ్డని నిర్ణయించేది ఆ పైవాడు. ఎవడు ఆ పైవాడు? బాబు బాబు, మీరే మా కాపురం నిలబడేలా చూడండి. మళ్ళీ ఏదైనా గొడవ చేస్తున్నాడా? ఈడొచ్చాడండి, ఈసారి మాత్రం ఈ మాయలో పడకూడదు. ఏంటండి గొడవ, ఏం జరిగింది? దేవదాస్ గారు డైవర్స్ అడుగుతున్నాడయ్యా. డైవర్స్ అడుగుతున్నాడా? అడగనండి, నా పొజిషన్లో ఉంటే మీరేం చేస్తారు సార్? నా రంగండి, దీని రంగండి, ఈ రంగంటే మీరే అవుతారు చూడండి సార్. ఈ నా పుట్టాడు కదా సార్, ఇది తప్పు చేసింది సార్, నాకు విడాకులు కావాల్సింది అంతే. దేవదాస్ విడాకులు అడగడంలో న్యాయం ఉంది. ఏమండి మీరు మాట్లాడేది నిజమేనా? ఎందుకు వచ్చిందా అనుమానం? ఇప్పుడు ఎలాగంటారండి, సీన్ క్లైమాక్స్ లో నన్ను ఎడవం చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. తప్పకుండా నీకు విడాకులు ఇప్పిస్తానయ్యా. తప్పరుగా చచ్చా. ప్రామిస్ ప్రామిస్ అది ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, ఇప్పించండి సార్ విడాకులు. నువ్వే భోజనం చేసిరా. భోజనమా? భోజనం నేను ఎప్పుడో చేశా, అయినా దానికి దీనికి సంబంధం ఏంటంటే? భోజనం చేసావా? అయితే పద ఒక సిగరెట్ వేసేద్దాం. నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. మరి ఇంకేమున్నాయి? చిలకలు తింటానండి. చిలకల? చిలకలు అంటే అయి కాదండి, మా ఆవిడ భోజనం చేసిన తర్వాత చిలకలు చుట్టిస్తే తింటానండి. అది అక్కడ జరిగిన తప్పు. ఏంటండి? అలవాటు తప్పింది కదా, పొరపాటు జరిగిపోయింది. ఏంటి? నువ్వు కిళ్ళి వేసుకోలేదు కాబట్టి బీపీ రేజ్ అయిపోయి ఇలాంటి గొడవలు వస్తున్నాయి. ముందు కిళ్ళి వేసుకో. మావా చిలకలు కట్టి ఇవ్వమంటావా? చిలకలు కట్టేది, నాకు విడాకులు కావాలి సార్.
ఆవిడిస్తే నువ్వు ఎటు వేసుకోగాని ఏమండి లోపలికి లాక్ ఒక్క తీసుకురండి. అలాగే తొందరగా తీసురమ్మా. నీకే నువ్వే కంగారు పడతాయి నేను చెప్తాను. వేసుకో కాంబోలు వేసుకుంటే విడాకులు పిత్తావా. వేసుకో. ఏంటో నవ్వడం కసకస నవ్వులు. వెరీ గుడ్. నువ్వు వేసుకున్న ఆకు ఏ కలర్ రా? ఆకుపచ్చ. మరి ఒక్క నలుపు సొన్న తెలుపు. అబ్బా కలర్ అన్ని కరెక్ట్ గానే చెప్పేశావే. అలాగాకు నువ్వు వేసుకున్న మూడు కలర్ లో ఏదో కలర్ ఊయి. అవి కాక వేరే కలర్ ఊసావనుకో నీ భార్యను తిట్టడానికి నాలుగు ఉండదు, కొట్టడానికి చేతులు ఉండవు. మూడు రంగుల్లో ఏదో రంగు పడుతుంది అనుకుంటే ఎరుపు రంగు పడింది, దానికి నన్నేం చేయమంటారు? మరి పుట్టిన పిల్లలు నలుపు రంగులో పుడితే పాపం ఆవిడేం చేస్తుందిరా? మూడు రంగులు కలిపి నవ్విలితే ఏదో కలర్ రావాలి కదా, మరి వేరే కలర్ వచ్చిందే. నువ్వు ఎరుపు మీ ఆవిడ తెలుపు అయినంత మాత్రానా బిడ్డ నలుపు రంగులో పుట్టడంలో ఆశ్చర్యమే ఉందిరా? అవును ఇంతకీ నీ వంశంలో నల్లగా ఉండేవాళ్ళు ఎవరో లేరా? వారి బాబు తాత ముత్తాత మొత్తం నలుపే. అక్కడ జరిగిన తేడా ఆ ముగ్గురులో ఎవరో ఒకరు పోలికి వచ్చింటుంది. దానికి అమాయకురాలైన భార్య శీలను శంకించి అందరి ముందు అవమానిస్తావా? రే ఆరది గడప దాటాలనుకుంటే ఆ గడప కూడా తెలియకుండా దాటగలరా? అర్థమైందా? ఇంత వివరంగా చెప్పిన తర్వాత ఎందుకు అర్థం కాదండి? సూర్య గారు ఈ లోకంలో అందరికంటే అదృష్టవంతురాలు ఎవరో తెలుసా? ఎవరు? మీ కాబోయే భార్య. సూర్య గురించి మీ ఉద్దేశం ఏంటండి? అలాంటి కొడుకు నాకుంటే బాగుండు అనుకుంటానే. ఇందాక తాగుబోతు దేవదాస్ గారికి ఎంత బాగా బుద్ధి చెప్పాడు. అలాంటి మంచివాడు మన ఇంటి అల్లుడైతే మన అమ్మాయి ఎంతో సుఖపడుతుంది కదండి. ఏంటే నువ్వు అనేది? అవునండి మన దివ్యకి సూర్య సరైన జోడి అనిపిస్తోంది. సూర్య నాకు బాగా నచ్చాడండి. సూర్యను పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు కాదు దివ్య. దానికి సూర్య నచ్చాలి కదా. దివ్యకి ఖచ్చితంగా నచ్చుతాడండి. ఏ రూల్ ప్రకారం అనుకుంటున్నావే? ఇందాక దివ్య అతనితో ఏమంతో విన్నారు కదా, మీ కాబోయే భార్య ఎవరో కానీ తను చాలా అదృష్టవంతురాలు అంది. ఆ అమ్మాయి మన దివ్య ఎందుకు కాకూడదండి? నిజమే, అంత మంచి కుర్రాన్ని దివ్య ఇష్టపడడం రూల్ ప్రకారం న్యాయమే. కానీ దివ్యని సూర్య ఇష్టపడాలని రూల్ ఏం లేదు కదా. ఎందుకు ఇష్టపడ్డు? సూర్యకి మనమన్నా మన దివ్య అన్నా ఎంతో అభిమానం. ఆ అభిమానాన్ని ఆసరాగా తీసుకుని దివ్యను పెళ్లి చేసుకోమని అడగడం రూల్ ప్రకారం బాగుండదేమో. అడగందే అమ్మాయినా పెట్టదంటారు. సూర్యని అడిగి చూద్దాం, తనకి ఇష్టమైతేనే పెళ్లి చేద్దాం. సరే నీ మాట ఎందుకు కాదనాలి. రేపు మన పెళ్లి రోజు సందర్భంగా ఎలాగో పిక్నిక్ వెళ్తాం కదా, అక్కడే అడిగి చూద్దాం. కంగ్రాచులేషన్స్ నాన్న. థాంక్స్ అమ్మా. 25 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ఎలా కలుసున్నారండి బాబు. వెరీ సింపుల్ అయ్యా, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రయాణం సాఫీగా ఉంటుంది, లైఫ్ రూల్స్ పాటిస్తే జీవితం హ్యాపీగా ఉంటుంది. కరెక్ట్ అండి. మీలాగే మీ అమ్మాయి లైఫ్ కూడా బాగుండాలంటే ఆమెకు నచ్చినట్లు ఇచ్చి పెళ్లి చేయాలి. నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా. అసలు ఆ విషయం చెప్పడానికే ఈ ఫంక్షన్ పిక్నిక్ ఏర్పాటు చేశాను. రూల్ ప్రకారం ఇంకా టెన్షన్ పెట్టకుండా గమ్మని చెప్పండి. దివ్యం నీకు ఇచ్చి పెళ్లి చేయాలని నేను మీ ఆంటీ అనుకున్నాం బాబు. అది నీకు ఇష్టమైతేనే. దివ్య అభిప్రాయం తెలుసుకోకుండానే. దివ్య మనసు తెలుసుకునే నిన్ను అడుగుతున్నావు బాబు. తన మనసులో ఉన్నది నువ్వే. నేను కాదు. అవును దివ్య మనసులో ఉంది దిలీప్. వాళ్ళిద్దరూ 4 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. మీరు ఉద్యోగం ఉన్నవాడికి మీ అమ్మాయిని ఇచ్చేద్దాం అనుకున్నారు, కానీ దిలీప్కి ఉద్యోగం లేదు. అతనికి ఉద్యోగం వచ్చి మీ మాట ప్రకారం తన భార్యను పోషించుకునే స్థాయికి చేరిన రోజునే మీతో చెప్దాం అనుకున్నాడు. మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు తెలుసు. ఇక ముందైనా అతనికి ఉద్యోగం దొరుకుతుందా అనేగా ఆ బాధ్యత నాకు వదిలేయండి. ఎలాగైనా దిలీప్ ఉద్యోగం చూసే పూజ నాది. రూల్ ప్రకారం నువ్వు చెప్పింది ఓకే, కానీ ఇంకేం ఆలోచించుకున్నా అనుకుని మీకు ఇంకా అనుమానాలుంటే వాళ్ళిద్దరూ సుఖంగా ఉండడానికి నా ప్రాపర్టీలో సగం వాళ్ళ పేరును రాస్తాను. చాలా ఇంకేమైనా కావాలా? చచా అదేం లేదు బాబు. నువ్వేదో ఉద్యోగం ఇప్పిస్తావనో ఆస్తి రాసిస్తావనో కాదు, నీలాంటి మంచి మనిషి దిలీప్ కనుక నిలబడ్డాడంటే అదే గొప్ప క్వాలిఫికేషన్. దివ్యని దిలీప్కిచ్చి పెళ్లి చేస్తానని మనస్ఫూర్తిగా అందరి ముందు అనౌన్స్ చేస్తున్నాను. దిలీపే నా కాబోయే అల్లుడు. సూర్య గారు
చాలా థాంక్స్ అండి. థాంక్స్ ఎందుకండి, ఇప్పుడు మీరు హ్యాపీ కదా? నానా. ఏంటమ్మా? శుభలేఖల్లో బంధుమిత్రుల అభినందనలతో రాస్తారు కదా? అవును. మా శుభలేఖలో మాత్రం సూర్య గారి ఆశీర్వాదంతో రాయించండి. తప్పకుండానమ్మా. రా బాబు, మీరు పదండి. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? తృప్తిగా ఉందా? ఎందుకయ్యా నా మీద నీకంత ద్వేషం? అసలు నేను ఏ పాపం చేశాను నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? దివ్యను నా భార్యను చేసుకుంటాను నీతో ఛాలెంజ్ చేసినందుకు పగబట్టి నా చేతితోనే దివ్యను వేరే వాళ్ళకి కట్టబెట్టేలా చేస్తున్నావు. యువర్ గ్రేట్. పాలతో అభిషేకం చేసే జనాలే నిన్ను నీళ్ళల్లో తోసేసి నిమజ్జనం ఎందుకు చేస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నిన్ను మేము భరించలేం, హౌసేన్ సాగరే భరించాలి. నేను పిచ్చోడిని, తెలియక నిన్ను నా దగ్గర ఉంచుకున్నాను. నువ్వే నా దేవుడు అని పూజించాను, కానీ నువ్వు పండుగ చేసుకో, గెలిచానని గర్వపడు. కానీ ఒకటి, నాకు దివ్య దక్కకపోయినా దివ్య కోరుకున్నాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. నాకున్న తృప్తి నీకుండదు, నాకున్న సంతోషం నీకుండదు. నమ్ముకున్న నేర్పించే నీకు పుట్టగొత్తులు ఉండవు, నువ్వు బాగుపడవు. ఇది నా శాపం. గాజు ఆక పిల్లమే గాజులోళ్ళం కాదా, గాజు ఆక పిల్లమే గాజులోళ్ళం కాదా. రే దిలీప్, ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావురా? అవతల దివ్యతో నీ పెళ్లికి కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోతున్నాయి. అయితే రాణి ఇంకా లైన్లోనే ఉంచావు కదరా, ఇంతకీ దివ్య రాణా ఎవరిని ఫిక్స్ చేస్తున్నావు? ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి, డిసైడ్ చేస్తా. హాయ్ దిలీప్. హాయ్. వెంకట్ అని నా ఫ్రెండ్. వావ్, నీకో ఫ్రెండ్ కూడా ఉన్నాడా? నువ్వే చెప్పావు కదా లైఫ్ లో ప్రేమ ఫ్రెండ్ కంపల్సరీ అని. నీ మాటే వేదవాక్రాణి. వెరీ గుడ్. చూసావా, నన్ను లవ్ చేశాక నీలో ఎంత డెవలప్మెంట్ వచ్చిందో. మీకు తెలుసో తెలీదో, దిలీప్ చాలా ఇన్నోసెంట్. హలో, ఎవరు? రమేషా. సారీ సార్, రాంగ్ నెంబర్. ఇంత రైట్ పర్సన్ మీ పక్కన ఉండగా మీకు రాంగ్ నెంబర్ ఎలా వస్తాయి? అవును, మీ సెల్ నెంబర్ ఎంత? 9848028489. నేనే చెక్ చేశాను. ఓ, మీరు చాలా స్పీడ్ అండి. వాట్సాప్ నంబర్ నీకెందుకు రాణి? నిన్ను ఎప్పుడు కాంటాక్ట్ చేయాలన్నా ఈయనకి ఫోన్ చేస్తాను. నువ్వు ఎక్కడున్నావో తెలుసుకుని నీ ముందు వాలిపోతాను. అవును, మన పెళ్లి విషయం మీ నానే ఉన్నాడు. మా ముసలాడు మరీ ముండికేస్తున్నాడు, ఆయన చూసిన సంబంధమే నేను చేసుకోవాలంట. లేకపోతే తన ఆస్తిలో పైసా కూడా ఇవ్వడట. ఓహో, అయినా మనకి ప్రేమ ముఖ్యం గాని ఆస్తి ముఖ్యం కాదు కదా. కరెక్ట్ రాణి, ప్రేమే ముఖ్యం. అందుకే రిజిస్టర్డ్ మ్యారేజ్ కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేశాను. నాకు నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తే రిజిస్టర్ ఆఫీస్లో మన మ్యారేజ్కి అప్లై చేస్తాను. ఓకే. ఓకే, ఇక నేను బయలుదేరుతాను. బాయ్ 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 వెంకట్. బాయ్. 5 నిమిషాలు అయిపోయిందిరా, నేను దివ్యను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. 4 ఏళ్ల ప్రేమను 5 నిమిషాల్లో డిసైడ్ చేసే ప్రేమికుని నిన్నే చూశాను రా. గ్రేట్ రా, చాలా గ్రేట్. ఏం చేయమంటావురా? రాణిని అందం చూసి ప్రేమించాను అనుకున్నావా? ఆస్తి చూసి ప్రేమించాను. ఆ ఆస్తే లేనప్పుడు రాణి వేస్ట్ కదా. అదే దివ్యం చేసుకున్నాను అనుకో, మంచి జాబ్ వస్తుంది. డబ్బులు లేనప్పుడు అప్పుడప్పుడు లోన్లు ఇవ్వడానికి ఆ బ్యాంక్ మేనేజర్ గారు ఉన్నాడు. నువ్వు దివ్యను పెళ్లి చేసుకుని హాయిగా ఉంటే మరి రాణిని ఎవరు పెళ్లి చేసుకుంటారా? నువ్వు చేసుకో.
హాయ్ దివ్యా, ఏంటి సడన్ విజిట్? వెడ్డింగ్ కార్డ్ ఇద్దామని. వెడ్డింగ్ కార్డా? అవును, ఫస్ట్ వెడ్డింగ్ కార్డు సూర్య గారికి ఇచ్చాను. నీకిద్దా ఉంటే అసలు మనిషి అడ్రస్ లేకుండా పోయో. కార్డు చాలా బాగుంది. డిజైన్ చేసింది ఎవరనుకున్నావు? ఎవరు? సూర్య. గొర్రెని కసయుడికిస్తూ నరకటానికి కత్తి కూడా ఇచ్చాడనమాట. బాగుంది కదా కార్డు? చాలా బాగుంది, కానీ ఇందులో క్యాండిడేటే చండాలంగా ఉన్నాడు. ఇది అవును దివ్య, ఆ దిలీప్ గారి పచ్చి మోసగాడు తెలుసా? నిజం, వాడు ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను పార్క్ లో ఒట్టేసి చెప్తాడో నాకు కళ్ళారా చూశాను. ఈ విషయం సూర్య గారితో చెప్పాను, వాడు నమ్మలేదు. వాడే కాదు, ఎవరు నమ్మట్లేదు. ఏంటి అలా చూస్తున్నావు? ఒకసారి అటు చూడు. నిన్న ఏప్రిల్ ఫుల్ చేద్దామని మేము ఇద్దరం కలిసి నాటుకోవడం. శభాష్ రా, అద్భుతంగా నటించావు. ఏదైనా యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ అయ్యావా? సినిమాల్లోకి వెళ్తే మాత్రం బెస్ట్ యాక్టర్ అవార్డు నీకే ఇస్తారు. నీకు అవార్డు ఇవ్వాలరా? చాలే ఊరుకు, ఎగతాళి చేయడానికి ఇంకేం దొరకలేదా? ఎందుకని సీరియస్? అతో మేము ఇద్దరు అయితే సరదాగా చేయాలనుకున్నాం. సరదాగా ఊపిరాగిపోయినంత పని ఏంది తెలుసా? ఇటువంటి విషయాల్లో ఇలా బిహేవ్ చేస్తావా? నీకు అసలు బుద్ధి ఉందా? చిసి అయితే ఆ లెటర్లో పూజకు పనికిరాని పువ్వు నువ్వేనన్నమాట. ఇంకొకసారి ఇలాంటి ఎక్స్ట్రా కట్టింగ్లు ఇచ్చావనుకో, పూజకే కాదు పట్టుకోటానికి కూడా పనికిరాని పువ్వు అయిపోతుంది. జాగ్రత్త. నీ గురించి నాకంత తెలిసిపోయిందిరా, నువ్వు దివ్య జీవితంతో ఆడుకోవడానికి నేను ఒప్పుకోను. ఏంట్రా నువ్వు ఒప్పుకునేది? రేయ్, క్రికెట్ ఆడేటప్పుడు ఎప్పుడని చూసా? బౌలర్లు ఫీల్డర్లు ఓ అరుస్తుంటారు, కానీ ఎంపైర్ మాత్రం గుడ్డోళ్ళలాగా మూగోళ్ళలాగా బాల్స్ లెక్కేస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు కూడా అలానే ఉండాలి. దివ్య పెళ్లిలో భోజనానికి మాత్రమే నోరు వాడాలి. ఇంకో పర్పస్ మీద నోరు తెరిచావో నీ బ్లడ్తో హోలీ ఆడుకుంటా. ఈ హడావిలో మీ ఫ్రెండ్స్ కి కార్డ్స్ ఇవ్వకపోతేనే రేపు చూద్దాం. ఇక్కడ దాకా వచ్చేసాం కదా, ఇచ్చేసి వెళ్ళిపోదాం. విజయ్ ఎవరు? నా క్లోజ్ ఫ్రెండ్, మాట్లాడొచ్చేస్తా. దిలీప్ సారీ అండి, హోలీ అన్న తర్వాత ఇవన్నీ మామూలే కదండి. అయితే ఇంకా రాస్తాను. మీలో మీరు రాసుకోవటమేనా? మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి ఎక్కింది రంగుల పిచ్చి. మర్యాదగా మాట్లాడు. హోలీ జాలీగా ఎంజాయ్ చెయ్యాలమ్మా. మీ ఇద్దరు ఫేసులు చూస్తుంటే కొంచెం కూడా ఖాళీ లేదు. ఎక్కడ పూద్దాం? దొరికింది. హోలీ జాలీగా ఉండాలరా, లిమిట్స్ దాటకూడదాం.
తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి, మీరు సమయానికి వచ్చి నన్ను రక్షించారు. అదే సూర్యగారి స్పెషాలిటీ, అడగకుండానే వచ్చి హెల్ప్ చేస్తారు. అదేం లేదండి, దివ్య నా గురించి ఎక్కువ చెప్తుంది. నా ప్లేస్ లో ఎవరన్నా ఇదే చేస్తారు. లేదు సార్, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్. మీ మంచితనం మిమ్మల్ని చూడగానే తెలిసిపోయింది. చాలు చాలు, మీరు నన్ను ఎక్కువ మోసేస్తారు. దివ్య, అంతకుముందు మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఇక మీదటి ఫ్రెండ్స్. మరి మీ ఫ్రెండ్కి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి పెళ్లికి పిలు. ఓ మర్చిపోయాను, డెఫినెట్ గా మా పెళ్లికి రావాలి. అవును, మీ పేరు రాణి. ఏం రాయనవసరం లేదు. దివ్య వెట్స్ దిలీప్. అరే సర్ప్రైజ్, నేను పెళ్లి చేసుకోబోతున్నా, అతని పేరు కూడా దిలీపే. అలాగా, మీ పెళ్లి ఇప్పుడు April 10th. ఎక్కడ? అదే రిజిస్టర్ ఆఫీస్ లో. ఓ అలాగా, అయితే ఓ పని చేయండి, 7th మీ దిలీప్ తో నా పెళ్లికి రండి, 10th నా దిలీప్ తో మీ పెళ్లికి వచ్చి రిజిస్టర్ ఆఫీస్ లో సాక్షి సంతకాలు పెడతాం. ఓకే ఓకే. దిలీప్ రాణిరా? తెలుసు, అందుకే కాకుండా వెళ్తున్నాను. ఏంటి దిలీప్, నీకోసం ఎక్కడెక్కడ వెతకను? ఏ వెంకట్, నీ సెల్ ఏంటి? ఎప్పుడు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా వస్తుంది? సిటీలో లేవా? అంటే అది నేను, వాడు సిటీలో లేడు, బెంగళూరు నుంచి ఈరోజు వచ్చాడు. దిలీప్ మన మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. April 10th 11:00 కల్లా మన రిజిస్టర్ ఆఫీస్ లో ఉండాలి. అర్థమైందా? మరి నా బర్త్ సర్టిఫికెట్ ఆఫీస్ పియోన్ కి 100 ఇచ్చి మేనేజ్ చేశాను. అన్నట్టు దిలీప్, April 7th మార్నింగ్ 10:00 కి మన ఇద్దరం ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్ళాలి. ఎప్పుడు? April 7th 10:00. అంటే ఆ రోజు వీడికి ఫుల్ కాడి. రాణి అంత ఇంపార్టెంట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? వెళ్ళాలి వెళ్ళాలి. రాణి, నువ్వు 9:30 రెడీగా ఉండు, నేను వచ్చి పికప్ చేసుకుంటా. ఓకే, మర్చిపోవద్దు. ఏయ్ నో వే, బై 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 వెంకట్. అదేంట్రా, April 7th 10 గంటలకి దివ్యకి నీకు మ్యారేజ్ కదా, రాణితో తన ఫ్రెండ్ మ్యారేజ్కి వస్తానని ఎలా చెప్పావు? ఎలా వెళ్తావు? చూడు వెంకట్, వస్తానన్నాను కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోతుంది. రాను అన్నాను అనుకో, ఎందుకు రావు, ఎక్కడికి వెళ్తున్నావు అని డిస్కషన్ పెడుతుంది. ఇప్పుడు అది ఎంత అవసరం ఉంటా? అయినా ఎగ్గొట్టే పెళ్ళికి వస్తానంటే ఏంటి, రానంటే ఏంటి? ఆ టైం చూసుకుందాం. ఎక్కువ ఏంటి ఇక్కడ కూర్చున్నావు? బోల్డ్ పనులు పెట్టుకుని అరటికలు కావాలి తీసుకెళ్ళు. తమలపాకులు కూడా ఇవ్వను, ఎవరికో జరిగే పెళ్లికి పనులు చేయవలసిన అవసరం నాకు లేదు, వెళ్ళి పని చూసుకో. నువ్వు జన్మలో బాగుపడవు, నువ్వు కూడా అంతేలే, త్వరగా తీసుకెళ్ళు. బాబు సూర్య, వంట వాళ్ళకి వంటలు ఏం చేయాలో తెలియటం లేదంట, నువ్వు వెళ్ళి కొంచెం చెప్పవా? వంటలు ఏం చేయాలో చెప్పగలను, కానీ ఎలా చేయాలో చెప్పడం కష్టం అండి. భలేవాడు అయ్యా. ఏంటి అక్కడ టిఫిన్ చేసే వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదని గొడవ పెడుతున్నారు, కాస్త మీరు వెళ్ళి చూడొచ్చు కదా. రూల్ ప్రకారం ఏదైనా తిన్న తర్వాత 1/2 గంట దాకా నీళ్లు తాకూడదు, 1/2 గంట తర్వాతే మంచి నీళ్ళు పంపిస్తాను. పోయి పోయి మీకు చెప్పాను చూడండి, నాది బుద్ధి తక్కువ. ఆ రూల్స్ ఏవో బయట ఖాళీగా కూర్చుని ఉంటారు, వాళ్ళకి చెప్పండి వెళ్ళండి. ఇదిగో మా పెళ్లి బట్టలు. అరే ఇంకా అలంకారం పూర్తవలేదా? అవతల టైం అవుతుంది, త్వరగా కానివ్వండి. అయ్యో ఆంటీ, ఇందులో పెళ్లి కొడుకు బట్టలు ఉన్నాయి. ఎక్కడో పొరపాటు జరిగినట్టుందమ్మా. ఏంటండి టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు బాబు, పెళ్లి కూతురు బట్టలు అనుకుని పెళ్లి కొడుకు బట్టలు తెచ్చేశాను. అంతే కదా, ఇటువంటి దిలీప్ ఇచ్చేస్తాను. నీకెందుకు బాబు శ్రమ? దివ్య బట్టలు దిలీప్, దిలీప్ బట్టలు దివ్య వేసుకుంటే బాగుండదు కదా, లేకపోతే ఏంటండి ఇటువంటి? నువ్వెందుకు బాబు? అనాథ శవాలను మోసినా పెళ్లి పనులు చేసినా పుణ్యం వస్తుందంట, తీసుకెళ్ళామండి. హలో దిలీప్. అయ్యో అదేంటి సార్, నా బట్టలు మీరు తీసుకొచ్చారు, పిలిస్తే నేనే వచ్చేవాడిగా. లోపల చాలా మంది లేడీస్ ఉన్నారయ్యా, అక్కడ మార్చుకుంటే బాగుంది కదా. అయినా ఇదేం బాగాలేదు సార్, మన పనులు మనం చేసుకోవడంలో తప్పులేదు, అయినా నీ తరపున పెళ్లి పెద్ద నేనే కదా. నైస్ కలర్, బాగుంది కదా. ఇంకొంచెం బెటర్ అయితే బాగుంటుందేమో. సెట్టారా? రేయ్ రాణి ఫోన్ చేసిందిరా, ఏం చేయమంటావు, కట్ చేసేయమంటావా? నీకు ఫోన్ వాడటం తెలుసుకుని బుర్ర వాడటం తెలీదురా, కట్ చేస్తే లేనిపోయిన డౌట్ వస్తుంది, దొరకలేదని చెప్పి. హలో. ఏ వెంకట్, ఎక్కడ నీ ఫ్రెండ్? ఇంతవరకు నా దగ్గరికి రాలేదు, అవతల పెళ్లికి టైం అవుతుంది. వాడు ఎక్కడున్నాడు? ఉదయం నుంచి నాకు కనపడలేదు రాణి. తను ఎప్పుడు అంతే, సమయానికి అడ్రస్ ఉండడు. నేను మళ్ళీ 1/2 hour లో ఫోన్ చేస్తాను, ఈలోపు దిలీప్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకో. మళ్ళీ 1/2 గంటలో ఫోన్ చేస్తాను ఇంద్ర. ఎన్నిసార్లు చేసినా దొరకలేదని చెప్పి నన్నే పిలుస్తున్నారు. ఏంటి
అయిపోయింది. ఆ సూర్యగడ మొండితనం వల్ల దివ్య జీవితం నాశనం అయిపోయింది. ఎప్పుడు కనుక దిలీప్ గారు లవర్ కనపడితే మగ పిల్లలు ఎందుకలా గట్టిగా బాబు వెళ్ళి బట్టలు మార్చుకురండి. అలాగే రండి సార్ రండి. హలో అండి. హాయ్ దివ్య ఎక్కడండి? ఆ రూమ్ లో ఉంది. చాలా బాగుంది. హాయ్ హాయ్ రారాణి. థ్యాంక్ యూ. ఏంటి పెళ్లి కూతురు గారి ముస్తాబు ఇంకా ఫినిష్ అవ్వలేదా? అవుతుందిలే గాని మీ దిలీప్ గారు రాలేదా? మా వాడు గ్రేట్ ఎస్కేపిస్ట్. మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను, దొరకట్లేదు. అయినా వదలుగా ఎక్కడున్నా ట్రేస్ చేసి అరగంట లోపల ఇక్కడికి రప్పిస్తాను. 1 మినిట్. దిలీప్ పెళ్లి కొడుకాయనే మా దిలీప్ పెళ్లి. ఏ వెంకట్, ఆ ఇడియట్ ఇంకా దొరకలేదా? లేదు రాణి, అన్ని చోట్ల ట్రై చేశాను, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదా? నువ్వేం చేస్తావో నాకు అనవసరం వెంకట్. దిలీప్ ని వెంటనే ట్రేస్ చేసి సికింద్రాబాద్ లో జూలూరు వజ్రమ్మ కళ్యాణ మండపం ఉంది కదా, అక్కడికి అర్జెంట్ గా రమ్మని చెప్పు. ఏ కళ్యాణ మండపం? జూలూరు వజ్రమ్మ కళ్యాణ మండపం. ఇంతకి నువ్వు ఎక్కడున్నావు? నేను ఇక్కడే కళ్యాణ మండపంలో పెళ్లికూతురు రూమ్ లో ఉన్నాను. అంతేకాదు ఇప్పుడు రాణి ఇక్కడే దివ్య రూమ్ లో ఉంది, ఎదురుగా ఉంది చూడు. కట్టేనట్టుంది. ఏంటి మీ దిలీప్ వచ్చారా? లేదు, నా దిలీప్ ని తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను. మరి నీ దిలీప్ ని చూపించవా? కొంచెం సేపు ఆగితే ఒకేసారి పెళ్లి సమయంలో చూడొచ్చు. ఏంటి నేను కూడా 100 మందిలో ఒకదానిగా చూడాలా? అదేం కుదరదు, నేను వెంటనే చూడాలి. పద ఇంట్రడ్యూస్ చేద్దు గాని. నిన్ను తీసుకుని అతని రూమ్కి వెళ్ళాలా? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నాకు సిగ్గుబాబు, నేను రాను. మనకలాంటి సిగ్గులో ఎగులో ఏం లేవు. నువ్వు రాకపోతే నేను వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకోలేనా? చూడు పెళ్లి కుమారం తీసుకురండి. రాణికి ఫోన్ చేయి. దిలీప్ క్యాసెంట్ అపోలో హాస్పిటల్. హలో రాణి, నేను వెంకట్ మాట్లాడుతున్నాను. అది దిలీప్ యాక్సిడెంట్ అయింది. అదే అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశావు, నేను కూడా ఇక్కడే ఉన్నాను, వెంటనే వచ్చేయి. నేను ఇప్పుడే వస్తున్నాను. నా మనసులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు. ఏది ఏమైనా సరే నేను నిన్ను పెళ్లి చేసి తీరుతాను అని చెప్పి అమ్మాయిని ఎత్తి మీద ఒట్టేసి మరి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడండి. ఇష్టం లేకపోతే పెళ్లికి రావడం మానేయాలి. అంతేగాని ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పి పెళ్లి చెడగొడితే పాపం చూసుకుంటుందా? నాకు అర్థం కావట్లేదు, ఇంతకీ ప్రాబ్లం నాలో ఉందా మీలో ఉందా? అది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. అమ్మా పెళ్లి కుమార్తెలు తీసుకురండి. స్పదిస్తవృక్షోభిల్వ
నేను వెళ్ళిపోతున్నాను. ఇంతకాలం నేను ఎక్కడికి వెళ్ళినా నీతో ఎంత గొడవ పెట్టుకున్నా నేను వదలలేదు. కానీ ఈరోజు మాత్రం నాతో తీసుకెళ్ళటం లేదు. ఎందుకంటే ఎప్పుడూ నా కూడా ఉండే నా దురదృష్టం నీకు తగలొచ్చు. వెళ్ళిపోవడానికే నిర్ణయించుకున్నావా? వెళ్ళాలనుకునేవాడు నీకు సంబంధించినవి కూడా తీసుకెళ్ళి. రూల్ ప్రకారం నేను చెప్పిన తర్వాత మీకు ఎక్కుద్ది పిచ్చ. నీ మీద ఒట్టు, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను. అసలు నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు. నా మనసులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు. ఏది ఏమైనా సరే నేను పెళ్లి చేసి తీరుతాను. ఇదే డైలాగు వాడు చెప్పాడు, నేను విన్నాను. ఆ సంఘటన జరిగిన స్థలం లుంబిని పార్క్. సమయం 8:30. నటీనటులు ఈ పిల్ల, ఆ పెళ్లి కొడుకు, ప్రేక్షకుడు నిలబడ్డాడు అంటే నేనే. ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్లా కనిపించినోడి కల్లా ఈ విషయం చెప్తానే ఉన్నాను. అయినా అందరూ దిలీప్ గారిని నమ్ముతారు, కానీ నన్ను ఎవరో నమ్మరే. ఒక ఎదవని ఎదవా అని ప్రూవ్ చేస్తాను. ఇంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి. అందుకే అమ్మాయిని డైరెక్ట్ గా తీసుకొచ్చాను. ఇప్పుడు ఇప్పుడు మీ రూల్ ప్రకారమే మీరేం చేస్తారో చేయండి. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్న దిలీప్, ఇప్పుడు నీ మెళ్ళో తాళి కట్టబోతున్న దిలీప్ ఒక్కడే. ఆ ఒక్కడు వీడే. జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు నన్ను కొట్టి, నేను నిన్ను కొట్టి ఏంటి లాభం చెప్పు. రాణి, నీ పెళ్లి 10వ తారీఖు, అంటే ఇంకా 4 రోజులు టైం ఉంది. కానీ ఈ పెళ్లి జరగడానికి 4 నిమిషాలే టైం ఉంది. ఇప్పుడు నువ్వు రీస్టాప్స్కి వెళ్ళి పెళ్లి క్యాన్సిల్ అని చెప్పావు అనుకో, జస్ట్ 1000 రూపాయలు మాత్రమే లాస్. కళ్యాణ మండపం డెకరేషన్కే 30,000 ఖర్చు అయింది. ఇక పెళ్ళి ఆగిపోతే ఒక ఆడదాని వేయండి, సాటి ఆడదాని జీవితం నాశనం చేస్తావా? నువ్వేంటి దివ్యా కంగారు పడుతున్నావేంటి? ఆనందపడు, నేను వెధవనని పెళ్లికి ముందే తెలిసింది. అయినా నేనే మంటలు మనభంగాలు చేయలేదే. జస్ట్ ఎట్ ఎ టైం ఇద్దరు అమ్మాయిలు వచ్చేసాను అంతే. చూడు, పీటల్లాగా వచ్చిన ఈ పెళ్ళి ఆగిపోతే మీ నాన్న డబ్బు పోతుంది, మీ ఇంటి పరువు పోతుంది, నీకున్న పేరు పోతుంది, టోటల్గా మీ ఫ్యామిలీ ఫ్యూచరే పోతుంది. చేతిలో తాడింది, ఎదురుగా నువ్వు ఉన్నావు. ముందుది నేను మెళ్ళ కట్టేస్తాను, వాళ్ళందరూ భోజనానికి వెళ్ళిపోతారు. తర్వాత మన 4 రూమ్లో కూర్చొని ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏమంటావు? రే, సిగ్గులేదురా నీకు? ఏంటి, నేను ఒక్కడనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు? మీ బాబు మాత్రం నిన్న సూర్యగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోలేదా? ఆడ అమూల్ బేబీ కాబట్టి నాకు ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు మాత్రం మీ బాబు నా ఫేస్ చూసి చేస్తున్నాడు అనుకున్నావా? వెనకాల ఆడి బ్యాక్గ్రౌండ్ ఉందని చేస్తున్నాడు. ఆంధ్రా బ్యాంక్ వారి సహకారంతో కిళ్ళి కొట్టు పెట్టుకున్నట్టు ఆ సూర్య సహకారంతో నా పెళ్లి జరుగుతుందని మాట. నా మాటిని తలంచి ఈ తాళి కట్టేస్తాను. తర్వాత నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, నేను ఉన్నాను. నాకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఆ సూర్యగాడు ఉన్నాడు. ఎంతైనా నీ అభిమాని కదా. మా ఓడు గురించి ఇంకొక్క మాట మాట్లాడావు అంటే నరికేస్తా. నువ్వు దివ్యని ప్రేమించినట్టు నటించావురా, కానీ మా వాడు దివ్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. అవును దివ్య, వాడు నీకోసమే మీ ఇంట్లో దిగాడు. కానీ నువ్వు వీడిని ప్రేమిస్తున్నావని తెలిసి వీడికి ఉద్యోగం ఇప్పించాడు, మీ నాన్న ఒప్పించాడు, చివరికి నీ పెళ్లిలో కూళ్ళాళ్ళలాగా కూల్ డ్రింక్ సర్వ్ చేశాడు. ఆచి, చూసావు దివ్యా చూసావా, ఇన్నాళ్ళు మనం సూర్య మంచివాడు, మనం మంచి కోరుకునేవాడు అనుకున్నాం, కాదు మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేశాడనమాట. సూర్య గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. గుళ్ళో మంత్రాలు పూజారే చదవాలి, మెట్ల మీద అడుక్కునేవాడు చదివితే అసహ్యంగా ఉంటుంది. నువ్వు సూర్య గురించి మాట్లాడినా అలాగే ఉంటుంది. నిన్ను ప్రేమించాను నిజమే, అంత మాత్రాన నీలాంటి నీచుడితో తాళి కట్టించుకోలేను. రే, ప్రేమంటే బెటర్మెంటు, ఎంటర్టైన్మెంటు కాదురా, కమిట్మెంట్. అది నీకు ఎలాగూ లేదు, ఇంకెందుకు ఇక్కడ? అందరు ఉమ్మేకు ముందే వెళ్ళు. అరే, నీ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా నాకు చె.
ఎవరికి ఎవరు అనేది ఆ దేవుడు ఎప్పుడో రాసేస్తాడు. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. రూల్ ప్రకారం ఒక అమ్మాయి పెళ్లిపేటల మీద కూర్చుని తాళి కట్టబోయేవాడిని అక్కర్లేదని చెప్పకూడదు. నా కూతురు ఆ పనిచేసింది. కారణం వాడి మీద ఏర్పడిన అసహ్యం. నేను వెంటనే సూర్యం చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చింది. కారణం నీ మీద పెరిగిన అభిమానం. నేనెప్పుడు వచ్చింది దివ్య నువ్వు ఇష్టపడుతున్నావు కనుక పెళ్లి చేసుకోమని అడగడానికి కాదు. నా కూతురు పీటల మీద పెళ్లి చెడిపోయిన దురదృష్టం అవుతున్నాను. ఓ నిస్సహాయ తండ్రిగా ప్రాధాయపడుతున్నాను. దివ్యను పెళ్లి చేసుకో బాబు. దివ్య గురించే కదరా నువ్వు ఇంతకాలం తాపత్రయపడింది. ఇప్పుడు తనే నీ ముందుకొచ్చి నిలబడింది. ఇంకా ఆలోచిస్తావేంట్రా? నేను ఇన్నాళ్ళు ప్రేమించాననుకున్నాను, కానీ ఈరోజు మీరు నా గురించి చేసినవన్నీ తెలిసాక నిజంగా ప్రేమించడం అంటే ఏంటో తెలిసింది. నేను దిలీప్ మీద అసహ్యంతో మీ దగ్గరికి రాలేదు, మిమ్మల్ని ఇష్టపడి వచ్చాను. ఒక ఆడపిల్లగా ఇంతకంటే ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇలా చేశాను? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు, కానీ ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ కలగాలిగా, అందుకే ఇంత తతంగం జరిపించాల్సి వచ్చింది. నువ్వు మాత్రం ముందు వెనక చూడకుండా నాకు శాపాలు పెట్టేశావు. తప్పైపోయింది స్వామి. ఇప్పుడు చెప్పు, నేను దివ్యని పెళ్లి చేసుకోవాలా వద్దా? ఇప్పుడు గనక నువ్వు దివ్యని పెళ్లి చేసుకోకపోతే ఇంక నీ పెళ్లి చేయడం నా వల్ల కాదు. వెంటనే తాళి కట్టే. ఇమిడియట్ గా కట్టేసాను స్వామి. థ్యాంక్ యూ స్వామి. శుభం.